हरि गोविंद। गोविंद गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे, गोविंद गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे, गोविंद गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे। हरि अच्युतायनि पाडरे, पुरुषोत्तमायनि पोगडरे, हरि अच्युतायनि पाडरे, पुरुषोत्तमायनि पोगडरे, परम पुरुषायनि पलुकरे, सिरिवरयनु चुनु चलगरे जनुलु, परम पुरुषायनि पलुकरे, सिरिवरयनु चुनु चलगरे जनुलु। गोविंद हरि गोविंद, गोविंद हरि गोविंद, गोविंद हरि गोविंद, गोविंद हरि गोविंद, गोविंद गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे, गोविंद गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे, गोविंद यनि कोलुवरे। ओम नमो वेंकटेशाय। హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో, మన ప్రవాసాంధ్రుల్లో గుండె చప్పుడు. నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్నాయి అంటూ వారం వారం సరదా సరదా కబుర్లు చెప్తూ మీ అభిమాన నటీ నటుల గురించి, తర్వాత ఎన్నో విశేషాలు మాట్లాడడానికి వస్తూ ఉంటాను. అలాగే ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి, వారి చరిత్ర, వైభవం, నిత్య పూజ, సేవలు, అలంకారాలు, నైవేద్యం, తిరుమల గుడి ప్రాంగణం, ఇలా ఎన్నో విశేషాలు నేను కూడా మీతో తెలుసుకుంటూ, అలాగే మనకి ఇవాళ ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, వారు శ్రీ ఎన్వి మోహన రంగాచార్యులు గారు. వీరు వైఖానస ఆగమ శాస్త్ర పండితులు, ఎస్వి వేద పాఠశాల ధర్మగిరి, తర్వాత వీరు ఆగమ సలహాదారి టీటీడీకి పనిచేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీరిని సాదరంగా మన గుర్తుకొస్తున్నాయి షోకి ఆహ్వానిస్తాను. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం అండి మోహన రంగాచార్యులు గారు, మా గుర్తుకొస్తున్నాయి షోకి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అమ్మా, చాలా సంతోషం. అశ్విని గారికి నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ మీరు ఇలా మా షోకి రావడం, స్వామివారి విశేషాలు చెప్పడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మేము తెలుసుకోబోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ఆశీర్వచనం ఇవ్వటం కోసం ఈ రకమైనటువంటి చక్కని సౌకర్యాన్ని కలిగించారు. భక్తులందరికీ కూడా స్వామివారి వైభవాలు తెలుసుకునేటువంటి చక్కని మార్గం అమ్మా ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు అసలు ఎన్ఆర్ఏ రేడియోకి రావడం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడం మేము చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గురువు గారు, మీ కుటుంబ నేపథ్యం, తిరుమలతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకుంటారా? హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశ మజమాత్మని భావయేహం. శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు. నా పేరు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు. మా తండ్రి గారు నల్లూరి వెంకట సీతారామాచార్యులు, వెంకట శేషమ్మ గారు మా అమ్మగారు. మేము ఏడుగురం అన్నదమ్ములం, దానిలో నేను రెండవ వాణ్ణి. మరి స్వామివారి అనుగ్రహం కలిగి అన్నదమ్ములందరిలో కల్లా కూడా
తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి వేద పాఠశాలలో వైఖానస ఆగమ విద్యని పరిపూర్ణంగా నేను అభ్యసించానమ్మా. సుమారు ఒక 800 దేవాలయాలు ప్రతిష్ఠ చేశాను. అలాగే విడిగా కూడా కోణ విద్యలోకి వచ్చేప్పటికీ ఆంధ్ర మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మరలా తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చకులుగా చేరాను. ఆ తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం చేత ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాలలో వైఖానస ఆగమ స్మార్త పండితుడిగా సీనియర్ పండితుడిగా ఉన్నానమ్మా నేను. అలాగే దేవస్థానానికి కావలసినటువంటి ఆగమ సలహాలు ఇస్తూ సలహాదారుగా కూడా ఉన్నాను. నా విద్యంతా కూడా తిరుమలలోనే జరిగింది. నా వయస్సు సుమారు 12 సంవత్సరాల నుంచి కూడా నేను తిరుమల క్షేత్రంలోనే స్వామివారి యొక్క సన్నిధిలోనే విద్యాభ్యాసం కానీ ఉద్యోగం కానీ కొనసాగిస్తూ ఉన్నాను. చాలా చాలా సంతోషం అండి. వేద పాఠశాల గురించి మాకేమన్నా విశేషాలు చెప్తారా? చాలా సంతోషం. ఈ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుందమ్మా. ఇది దాదాపు కూడా 140 సంవత్సరాల ముందు ఈ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రారంభమైంది. కంచి పరమాచార్య స్వామి వారు ఈ దేవాలయాన్ని తిరుమల దేవాలయ సందర్శనకు వచ్చినప్పుడు దేవస్థానంలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి వాళ్ళు అవసరమవుతూ ఉంటారు దేవస్థాన కైంకర్యాలకి. అందువల్ల వారు మొట్టమొదట స్వామివారికి అర్చనా కైంకర్యాలు జరిగేటువంటి వైఖానస ఆగమాన్ని అలానే వేదపారాయణ ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నప్పుడు ఆ వేద యజుర్వేద విభాగాన్ని అలాగే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ విధానాన్ని జీఎం గారు స్వామివారికి ఈ దివ్య ప్రబంధ పారాయణ చేసేదానికి ఈ 3 విధానాలు శాఖలు అక్కడ ప్రారంభం చేయటం జరిగింది. క్రమేపీ మిగతా వేదాలతో ఇప్పుడు 17 డిపార్ట్మెంట్లు ఆ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నడుస్తూ ఉన్నాయి. సుమారు 700 విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. ఈ పాఠశాలలో మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం దీనిలో విశేషమైనటువంటి శాఖలు, అలాగే ఆగమాల్లోకి వచ్చేప్పటికీ వైఖానసాగము, పాంచరాత్రాగము, శైవాగము, తంత్రసారాగము అనేటువంటిది, శ్రీవైష్ణవాగము అనేటువంటి ఆగమాలు, అలాగే స్మార్తాలలో ఋగ్వేద స్మార్తం, యజుర్వేద స్మార్తం, అలాగే వైఖానస స్మార్తం, శుక్ల యజుర్వేద స్మార్తం అనేటువంటి విధానాలు, ఇవి కాకుండా శస్త్రాస్త్రాలకు సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానం కూడా శాస్త్ర పండితులు కూడా ఉన్నారు. ఇంతమందితో సుమారు 65 ఉపాధ్యాయులతో 700 విద్యార్థులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం నడుస్తూ ఉంది. ఇందులో వేదం చదవాలి అనుకునేటువంటి విద్యార్థులకి మనకు తల్లిదండ్రులు ఏ అయితే శాఖల్లో ఉంటారో, అంటే వాళ్ళు ఋగ్వేదులైతే ఋగ్వేద శాఖ, యజుర్వేదులైతే యజుర్వేద శాఖ, ఎందుకంటే గతంలో ఈ వేద పాఠశాలలు లేనప్పుడు వాళ్ళ వాళ్ళ తండ్రుల దగ్గరే ఆ విద్యార్థులు చదువుకొని ఆయా సాంప్రదాయాలన్నీ కూడా నేర్చుకుని ఉంటారు. అలాగే ఆ యొక్క వేదం జీవించి ఉండాలి, వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగిస్తుంటేనే ఆ యొక్క హైందవ ధర్మం అంతా కూడా కొనసాగుతుంది. అందువల్ల ఋగ్వేదులు ఋగ్వేదాన్ని, యజుర్వేదులు యజుర్వేదాన్ని, సామవేదంలో ఉండేటువంటి విధానం సామవేదం అని, అలానే వైఖానస, శైవ, పాంచరాత్ర మరి అలాగే స్మార్తాలలో ఆయా శాఖల్లో ఉండేటువంటి వారు అవి అధ్యయనం చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ వేదాధ్యయనం చేయాలి అంటే 12 సంవత్సరాల దీనికి కాలం అభివృద్ధి చేయటం కోసం విద్యార్థికి అడ్మిషన్
ఇవ్వగానే అతని పేరుతో 3 లక్షల రూపాయలు అక్కడ డిపాజిట్ చేయటం జరుగుతుంది. అలాగే ఆగమ స్మార్తాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారు. వేదం చదివేటువంటి వాళ్ళకి వయస్సు 10 నుంచి 12 సంవత్సరాల లోపల ఉపనయనమై ఉండాలి వారికి. అలాగే ఆగమం మార్తాలు కూడా చదివేటువంటి వారికి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల ఉండాలి. వేదం చదివేటువంటి వాళ్ళు 5వ తరగతి పాస్ అయ్యి ఉండాలి మన దగ్గర. 7వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు ఆగమ స్మార్తాలు చదువుతారమ్మా. 12 సంవత్సరాల కోర్సు ఈ ఋగ్వేదం గాని యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం. అలాగే 8 సంవత్సరాల కోర్సు ఈ ఆగమ స్మార్త విషయాలుగా ఉంటాయి. మరి ఈ విద్యార్థులంతా కూడా వారి వారి దేవాలయాల్లో అర్చకత్వాలు చేసేటువంటి పిల్లలుగానే ఉంటారు. మరి ఈరోజు కూడా ధర్మగిరి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మరి అమెరికా మరి లండన్ ఇతరత్రా కూడా విదేశాల్లో సుమారు దగ్గర దగ్గర 400 మంది అక్కడ ఉన్నారు. ఎక్కడైతే దేవాలయం కడతారో అక్కడ నుంచి దానికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళంతా కూడా టీటీడీని అడుగుతారు, వేద పాఠశాలకు రిఫర్ చేస్తారు. వేద పాఠశాలలో ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉంటారో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి మనం ఆ అర్చకత్వాలకు కానీ వేద పారాయణకు కానీ వాటికి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దేశంలో భారతదేశంలో ఎవరైనా గొప్పగా ఒక పండితుడు ఉన్నాడు అంటే అతడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగేటువంటి వేద పాఠశాల విద్యార్థి అయ్యే ఉంటాడు. అలా శ్రీవారి యొక్క అనుగ్రహం చేత ఈ వేద పరిరక్షణ అనేటువంటిది జరుగుతోంది. అలాగే మనకి భక్తులు వచ్చే వాళ్ళకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ట్రస్ట్ ఉన్నాయి. దానిలో వేద పరిరక్షణ ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ కూడా టీటీడీ మెయింటైన్ చేస్తుంది. దానిలో ఇచ్చినటువంటి కూడా ఈ వేదాధ్యయనానికి వేద వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా వినియోగిస్తుందమ్మా. శ్రీవారి అనుగ్రహంతో మరి ఆ వేద పాఠశాల దినదిన ప్రవర్తమానం అవుతూ ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలోనే అలాగే వేదిక్ యూనివర్సిటీ వేద విశ్వవిద్యాలయం కూడా ఒకటి ప్రారంభమైంది. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఇతరత్రా వాళ్ళు కూడా దీనిలో కూడా మరి బిఏ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే ఎంఫిల్ పిహెచ్డీ కూడా ఈ వేదాల్లో చేసేటువంటి ఒక చక్కని సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు చక్కగా కలిగించే దానిలో కూడా అనేక మంది నిష్ణాతులుగా తయారవుతూ ఉన్నారు. ఇది స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నటువంటి వేద పాఠశాల విశేషాలు. అలాగే విద్యార్థులంతా కూడా ప్రతిరోజు కూడా దైనందిక కార్యక్రమాల్లో ఉదయం తెల్లవారుజామున 4:45కి చక్కగా నిద్రలేచి వాళ్ళ కాలకృత్యాలు తెచ్చుకొని 5 గంటలకల్లా కూడా శ్రీవారి సుప్రభాతాన్ని అందరూ కూడా 700 మంది విద్యార్థులు కూడా స్వామివారి ప్రార్థనా మందిరంలో స్వామివారి దగ్గర చాలా చక్కగా అది గానం చేస్తారు. అది దూర ప్రాంతం నుంచి కనుక వింటే కొండల్లో చక్కనైనటువంటి వేదనాదం ధ్వనిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ అలా వెంకటేశ్వర అష్టోత్తరనామ స్తోత్రం కానీ స్వామివారి దగ్గర ఈ ప్రేయర్ అనేది జరుగుతుంది. ఈ ప్రేయర్ చూడటానికి మరి భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖులు అలాగే మన చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు ఇట్లాంటి వాళ్ళు కూడా వేద పాఠశాల దర్శనానికి వస్తారు. ఈ యొక్క ప్రయత్ని చక్కగా చెప్పి వేదాశీర్వచనం తీసుకుంటారు. ఇది విశేషం ఇక్కడ ఉన్నటువంటి. ఈ ధర్మగిరి అనేది ఎక్కడుంటుందండి, అంటే తిరుమలలో ఎక్కడుంటుంది, అంటే ఎవరైనా దానికి వచ్చి చూడొచ్చా, లేదంటే ఓన్లీ స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతారు అని ప్రవేశం ఉండదా? అసలు మామూలుగా ఎక్కడుంటుంది ఇది? మనం ఎన్నోసార్లు కొండ మీదకి వస్తాం కానీ ఇది ఎక్కడుంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది వేదాధ్యయనము అంటేనే ఒక తపస్సు లాంటిదమ్మా ఇదంతా కూడా. ఎందుకంటే 8 సంవత్సరాలు విద్యను అభ్యసించినటువంటి విద్యార్థికి 80 ఏళ్ళు గుర్తుంటాయి ఈ పదాలన్నీ కూడా. అలాగే వేదం అధ్యయనం చేసేటువంటి వాళ్ళు జీవితాంతం కూడా నిద్రలో లేపి అడిగినా కూడా ఏ మంత్రం మొదలు పెడతామో మరలా ఆపమనేంత వరకు కూడా ఆ మంత్రాన్ని అవిచ్ఛిన్నంగా చెప్పగలిగినటువంటి స్థాయి కలిగి ఉంటారు. అందువల్ల ఇది లౌకిక ప్రపంచానికి కొంచెం దూరంగా ఉంటుంది. తిరుమలలో
శిలాతోరణం అని ఉన్నది మనకి శ్రీవారి పాదాలకు వెళ్లేటువంటి దోవలం. ఆ శిలాతోరణం దాటిన తర్వాత వైజంక్షన్ లాగా వచ్చి అక్కడి నుంచి రైట్ సైడ్ గనక వెళ్ళినట్టయితే లోపల ఒక 55 ఎకరాల విస్తీర్ణంలో ధర్మగిరి వేద పాఠశాల చక్కగా నిర్మితమైంది. ఆశ్రమ వాతావరణం లాగా ఉంటుందమ్మా అక్కడ. విద్యార్థులు ఎవ్వరూ కూడా బయటికి వచ్చే అవకాశం ఉండదు. అలాగే ముఖ్యంగా కూడా చెప్పాలి అంటే వేద విద్య అంతరించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా వారికి ఉండేటువంటి పిల్లలంతా కూడా సూటు బూటు వేసుకొని మమ్మీ డాడీ అని అనాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ పరిధిలో కొంతమంది ఈ వేదాన్ని రక్షించాలి, హైందవ ధర్మాన్ని రక్షించాలి, ఈ వేదమే శాశ్వతం, ఇదే ధర్మం అనేటువంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే వాళ్ళ వాళ్ళ ఒక్కడైనప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ధర్మగిరి వేద పాఠశాలలో చేర్చడం జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చేప్పటికి ఏమీ తెలియదు వాళ్ళకి, కానీ బయటికి వెళ్ళేప్పటికి వాడికి ప్రపంచ జ్ఞానంతో పాటు వేద జ్ఞానం కూడా కలిగి ఈ విషయాలన్నీ చెప్పడానికి అవకాశం. ఉదాహరణకి నేను కూడా వేద పాఠశాల స్టూడెంట్, నేను వేద పాఠశాలలో అధ్యయనం చేసే ఆ తర్వాత అర్చకుండయ్యాను, ఆగమ పండితునయ్యాను, ఆగమ సలహాదారు అయ్యాను, అలాగే అనేక దేవాలయాలకి నేను ఆగమ అడ్వైజర్గా కూడా ఉండటం జరుగుతుంది. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహంతో ఉన్నటువంటి ధర్మగిరి వేద పాఠశాలలో అధ్యయనం చేసినటువంటి ఫలమే. ఇదంతా కూడా శ్రీవారి అనుగ్రహమే అన్నమాట. అలాగే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చూడడానికి అవకాశం అంటే ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాపంచిక విషయాల్లో వాళ్ళంతా కూడా వస్తారు. వీళ్ళందరూ చూడటంలో ఈ దీక్షగా అధ్యయనం చేసేటువంటి విద్యార్థులకి ఆ దీక్ష భగ్నం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చెప్పులు వేసుకోరు, ఎంత చలైనా కూడా బిడ్డలు ఆ పైన లుంగీలాగా కట్టుకొని పైన ఉత్తరం వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు పర్మిషన్తో వచ్చి ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని దర్శనం చేయవచ్చు అమ్మా, విద్యార్థులకు డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే ఓకే. ఈ వైఖానస ఆగమం అంటే అసలు ఏంటి కొంచెం క్లుప్తంగా మీ మాటల్లో? ఇప్పుడు వేదాలలో అతి ముఖ్యమైనటువంటిది మనం చెప్పుకుంటుంటామమ్మా, ఋగ్వేదం, యజుర్వేదం. వేదాలని ఎవరైనా అడిగినా కూడా 4 వేదాలని ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ వేదాలన్నీ కూడా వ్యాస భగవానుడి చేత విభజింపబడ్డాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని ఈ ఋగ్వేదంగా, యజుర్వేదంగా, సామవేదంగా, అథర్వవేదంగా ఈ వేదాల సమూహంగా ఉన్నప్పుడు దీనికి వైఖానసం అని ఒక పేరు. అందుకే చతుర్వేదోద్భవై వైఖానస అని 4 వేదాలలో ఉండేటువంటి మంత్రములన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్రంలో ఉంటాయి. అయితే దీన్ని వైఖానస ఆగమం కన్నా కూడా వైఖానస భగవత్ శాస్త్రంగా దీనికి పేరు. ఎటువంటి భగవాన్ విఘనహాన్, మనకి ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అనేటువంటి యుగాలు, కలియుగం అనేటువంటి మనందరికీ కూడా తెలిసిన విషయం. కృతయుగంలో మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన మరి మూర్తులంతా కూడా రావటం, ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి వెళ్ళిపోయినారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లాంటి మహానుభావులు, అవతారమూర్తులు ఆవిర్భావం చెందారు. రావణ సంహారానంతరం వారి పిల్లలందరికీ కూడా రాజ్యం ఇచ్చి చక్కగా వెళ్ళిపోయినారు. అలానే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కూడా అన్ని సకల మాయారూపైనటువంటి స్వామివారు అన్ని కూడా కురుక్షేత్ర సంగ్రామం చేసి మొత్తం ధర్మ సంస్థాపన చేసి తిరిగి ఆయన వెళ్ళిపోయినారు. కలియుగ ప్రారంభంలో మరి స్వామివారు అర్చావతారమూర్తిగా భూలోకానికి రావాలనేటువంటి సంకల్పం చేశారు. అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల అని ఒక సూత్రం ఉన్నది. అర్చావతార రూపం అనేటువంటిది మనకి ఈరోజు మనకు కనపడుతున్నటువంటి స్వామివారి యొక్క నిండైనటువంటి సాలగ్రామ రూపం, అందుకే ఈయనకి అర్చామూర్తి అని పేరు. అయితే ఈ అర్చామూర్తి యొక్క రూపాన్ని మనకి తెలియజేసినటువంటి వాడు
పద్మనాభ మనోజాతం విష్ణు పూజా విశారదం అని. పద్మనాభుడు అంటే శ్రీ స్వామివారు పద్మాన్ని నాభిలో ధరించి ఆ ధరించినటువంటి కమలంలో బ్రహ్మ ఉత్పన్నమై సృష్టి కార్యక్రమం చేస్తున్నాడని. మరి స్వామివారు సృష్టినైతే ప్రారంభం చేశారు, మరి నన్ను ఆరాధన చేసేటువంటి వైదిక ధర్మంతో వేద మంత్రములతో నన్ను అర్చించేటువంటి వాడిని సృష్టి చేయాలని స్వామివారు విశేషంగా ఆలోచించారట. విశేష కరణాత్ జాయతే విఘన సహా అని చెప్పినట్టుగా స్వామివారు తనలో తను ఆలోచించారట. మనం కూడా చూడండి, ఏదైనా ఒక సమస్య వస్తే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. అలాంటి పరిష్కారమే స్వామివారి హృదయం నుంచి ఉద్భవించినటువంటి విఘనసు. ఈ విఘనసుడు ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు స్వామిని పోలే ఉన్నారట. శంఖచక్రాలు, పద్మనాభ మనోజాతం విష్ణు పూజా విజారతం కుశాసనే సమాసీనం ఊర్ధపుండ్ర విరాజితం కిరీటహారాభరణ కుండలాంగద భూషితం శిఖా యజ్ఞోపవీతాభ్యాం త్రిదండేన విరాజితం అని. వరదాభయ హస్తాఢ్యం శంఖచక్ర ధరం ప్రభుమని. సాక్షాత్తు స్వామిని పోలే ఉన్నారట. మీరు కూడా దేవాలయంలో చూడండి, ఎక్కడైనా కూడా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళితే అక్కడ ముందుండేటువంటి జయవీధులు కూడా శంఖచక్రాలు ధరించే ఉంటారు స్వామి లాగ. అంటే విష్ణు పారంపర్యం ఆ రకంగా ఉంటుందట. ఈయన కూడా అలానే ఉద్భవించగానే ఆయన అడిగారట, స్వామి నన్ను సృష్టి చేయటం నీ ఉద్దేశం ఏమిటి అని. అప్పుడు స్వామివారు చెప్పాట, కలియుగ ప్రారంభమవుతుంది, నేను అర్చావతార మూర్తిగా వెళ్ళాలి అని. అర్చావతారం అంటే ఏమిటి అని ఆ స్వామివారు ప్రశ్నించినట్లుగా అప్పుడు స్వామివారు చిన్న విధానాన్ని చెప్పారు. నన్ను ఎవరైనా కూడా ఈ దర్శనం చేయాలి అంటే కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ నేను ఉద్భవించిన కాలంలో నాతో పాటు నన్ను దర్శనం చేశారు కొంతమంది మాత్రమే. అయితే నన్ను చూడాలనుకునేటువంటి వాళ్ళు వేల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. తపస్సు చేసి తపస్సు ఫలవంతమైనప్పుడు వాళ్లకు మాత్రమే నేను దర్శనం ఇచ్చేవాడిని. మరి పక్కనుండేటువంటి వాళ్ళకి దర్శనం కలిగేటువంటి అవకాశం లేదు. మరి మానవుడి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయింది. శతమానం భవతి అని 100 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు వేల వేల సంవత్సరాలు తపస్సు చేయలేరు కాబట్టి వీరికి మనం మోక్షాన్ని ప్రసాదించాలి కాబట్టి భగవద్ అర్చనా విధానాన్ని అర్చావతార రూపాన్ని విగ్రహ ఆరాధనని తెలియచేయటానికి నిన్ను సృజించాను కాబట్టి నీవు నాకు సంబంధించినటువంటి ఆగమ శాస్త్రాన్ని చక్కగా సప్త ఋషుల్లో ముఖ్యులైనటువంటి భృగు మరీచి అతి కశ్యపులనేటువంటి 4 మహర్షులను తీసుకొని వారికి ఉపదేశం చేయవలసింది. అలాగే నేను చేస్తాను, మరి ఎక్కడ ఉపదేశం చేయమంటారు, ఇక్కడ వైకుంఠంలోనా అని అడిగితే, అలా కాదు, నేను సృష్టించినటువంటి భూమిలో ఒక పవిత్రమైనటువంటి చోటు ఉంది, ఆ చోటును నిన్ను పంపిస్తానని చెప్పి పరమాత్మ తన దక్షిణ హస్తంలో ఉన్నటువంటి సుదర్శన మూర్తిని ప్రయోగించారని. ఆ సుదర్శనం నైమిషే నిమిషక్షేత్రే గోమచ్చా సమలంకృతే హరేరారాధనాసక్తం తం వందే విఖనో ముని అని చెప్పినట్టుగా ఈ సుదర్శనం ఎక్కడైతే భూమిని తాకుతుందో అక్కడికి నీవు ఈ శిష్యులతో వెళ్ళవలసింది అని చెప్పి పరమాత్మ ఆదేశించినట్లుగా ఆ సుదర్శనం వెంట ఈ విఘనసుడు బయలుదేరి వెళుతూ ఉండగా అది భూమి మీద ఒక అరణ్య ప్రాంతంలో నేలలో దిగబడినట్టుగా చెప్పబడుతూ ఉన్నది. ఆ దిగబడినటువంటి ప్రాంతంలో గంగ ఉత్పన్నమైందని అక్కడ కింద ఉన్నటువంటి ఆదిశక్తి అది భూమిలోకి చొచ్చుకుపోకుండా నిలబెట్టిందని ఆ అరణ్య ప్రాంతానికి నిమిషము చేత గుచ్చబడినటువంటి ఒక అరణ్యం కాబట్టి దానికి నైమిషారణ్యం అనేటువంటి ఒక పేరు రావటం అక్కడికి ఈ విఘనస మహర్షులు వారు అక్కడికి వెళ్ళి ఆ యొక్క భృగుమరీ చిత్రకశ్యపుల్ని చక్కగా శిష్యులకి చేసుకొని 4 లక్ష గ్రంథ ప్రమాణంగా 4 లక్షల గ్రంథాలు భగవద్ ఆరాధన ఆలయ నిర్మాణం ఉత్సవములు బ్రహ్మోత్సవములు ప్రాయశ్చిత్తములు కళ్యాణోత్సవాలు అనేక అనేకమైనటువంటి విషయాలని భగవత్ శాస్త్రంగా బోధించారని
ఆ బోధించినటువంటి శాస్త్ర ప్రకారమే ఇప్పుడు తిరుమల స్వామివారి ఆలయంలో వైఖానస ఆరాధనతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉంది. అందుకే వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రంలో వైఖానస మునిశ్రేష్ట పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని మనకి తెలుస్తూ ఉన్నదమ్మా. అంటే పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని మనకు తెలియాలి. అందుకే చెప్తాను మొదట్లో మరి అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సలః అని. మనకున్నటువంటి ఆయు ప్రమాణం తక్కువ కాబట్టి మనం ఇప్పుడు ఈ కలియుగంలో కృతయుగంలో ఉండేటువంటి మత్స్యావతార మూర్తిని మనం చూడగలుగుతున్నాం, అలాగే కూర్మావతార శ్రీకూర్మంలో కూర్మావతార మూర్తిని చూడగలుగుతున్నాం, మరి వర తిరుమలలో వరాహస్వామి వారిని చూడగలుగుతున్నాం, అలాగే సింహాచలంలో నరసింహస్వామి వారిని చూడగలుగుతున్నాం. ఇలా మనం ఈ యుగంలోనే అన్ని యుగాల దేవుళ్ళని చూచేటువంటి అవకాశం అనుగ్రహం పరమాత్మ మనకు కలిగించారు. కృతయుగంలో ఉన్నటువంటి వాళ్ళకి త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రుడిని చూచే అవకాశం లేకుండా పోయింది. మరి త్రేతాయుగంలో ఉన్నటువంటి వాళ్ళకి కృతయుగ మూర్తులు చూచే అవకాశం లేకపోయింది. మరి ద్వాపర యుగంలో ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చూచారే తప్పక మరి చర్మచక్షువులతో రామచంద్రుడిని చూచే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే స్వామి కలియుగంలో అర్చావతార మూర్తిగా వేంచేశారో, అంటే ఈయన మరి ఇక్కడ అత్యావతార మూర్తిగా వేయించేయటానికి విఘ్నత మహర్షి భూలోకానికి వచ్చి మరి ఈయన పరమాత్మ, ఈయనని ఇలా వేద మంత్రముల చేత అర్చించాలి, వైఘానత భగవత్ శాస్త్రం చేత ఈ పంచపాత్ర విధానంతో స్వామివారికి ఉపచారాలు చేయాలి. మనం కూడా చూడండి, ఎవరైనా మన ఇంటికి ఎవరైనా ఆహూతులు గనక వచ్చినట్లయితే మనం వెంటనే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, అలాగే ఇంట్లోకి రాగానే వాళ్ళకి సేద తీరటానికి మంచి తీర్థం ఇస్తాం, కుచల పలసలు వేస్తాం. ఇవన్నీ కూడా పరమాత్మకు చెయ్యాలి. వైకుంఠం నుంచి పరమాత్మ అవాహన చేత భూలోకానికి వచ్చారు కాబట్టి స్వామి అలసి ఉంటావయ్యా, ఇదిగో ఈ ఋగ్వేద మంత్రంతో పాద్యం తీసుకో, ఈ యజుర్వేద మంత్రంతో ఆచమనం తీసుకో అని అనేక మంత్రములతో చేసేటువంటిది వైఖానస భగవత్ శాస్త్రమమ్మ. ఇది విఘ్నత మహర్షి చేత ప్రతిపాదించబడ్డది. దీనిని వైఖానస భగవత్ శాస్త్రం అంట. ఆ పరంపర వైఖానసులుగా నేటి వరకు కూడా తిరుమల క్షేత్రంలో స్వామి కైంకర్యం చేసేటువంటి కైంకర్య పురులు వైఖానస అర్చక స్వాములుగా నాటి నుంచి నేటి వరకు కూడా ఇది కృతయుగంలో కలియుగ ప్రారంభంలో స్వామివారు ఆవిర్భావం చెందారని, స్వామివారి కన్నా ముందు విఘ్నత మహర్షులు భూలోకానికి వచ్చి స్వామివారిని ఆవాహన చేసి చక్కగా అర్చించారని, అందువల్ల వైఖానతముని శ్రేష్ఠ పూజితాయ అనే పదం వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రంలో మనకి కనపడుతూ ఉంటుంది. విశేషం అంటే అంటే తిరుమల గర్భాలయంలో పూజలు చేసే వాళ్ళందరూ వైఖానసులే ఉంటారా? అవునమ్మా, పైగా స్వామివారిని చక్కగా ఆరాధన చేసి నిత్యము కూడా దీక్షితులు అంటారు వీళ్ళని. ఈ దీక్షా కైంకర్యం తీసుకుని ఉంటారు. వీళ్ళంతా కూడా కొండ మీదే నివాసం ఉంటారు. వీళ్ళు బ్రహ్మచర్యంలో ఉంటారు. మరి ఉదయం సుప్రభాతం నుంచి కూడా సాయంత్రం ఏకాంత సేవ వరకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా స్వామిని తాకి అర్చన చేసేటువంటి వాళ్ళంతా కూడా వైఖానస దీక్షాపరులు. వీళ్ళు నాలుగు కుటుంబాల వారు ఉంటారు. ఆ పరంపర ఆనాటి నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈనాటికి కూడా చేస్తూ ఉన్నారమ్మా. మరి ఈ అర్చన చేసేటువంటి వాళ్ళకి మరి జిఎం గారులు, ఇతర పరిచారకులు, మరి మిగతా సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ స్వామి కైంకర్యాలు అందరూ కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఇది స్వామివారి యొక్క విధానంలో అనాదిగా చెప్పబడినటువంటిది ఈ కార్యక్రమాలకు కూడా. ఇప్పుడు తిరుమలని కలియుగ వైకుంఠం అంటారు కదా, దాన్ని ఎందుకు అలా అంటారు, దాని గురించి ఏమన్నా మాకు వివరిస్తారా? ఇది మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా మందికి కూడా మనం చెప్పవలసినటువంటి మాట. తిరుమల క్షేత్రానికి ఉండేటువంటిది అది మొత్తం కూడా సాలగ్రామ కొండ అని పేరు. మనకి సాలగ్రామం అంటే అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈ సాలగ్రామం యొక్క ఆవిర్భావం తులసి యొక్క శాపవశాత్తు
శ్రీ మహావిష్ణువు మరి నేపాల్లో ఉండేటువంటి గండకి నదిలో మరి తులసి యొక్క గర్భాన ఈ యొక్క సాలగ్రామ రూపంలో స్వామివారు జన్మించారని, సాలగ్రామము అంటే సాక్షాత్తు స్వామి అనే అర్థం. అందుకే అనేక అనేక దేవాలయాల్లో మరి ఈ సాలగ్రామం అనేటువంటిది ప్రత్యేకించి ఉంటుంది. అది ముందు వచ్చేటువంటి విషయాల్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు వేంకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంగత్వాత్ వెంకటాతిరితి స్మృత అని మనకి వరాహ పురాణంలో పూర్వభాగంలో 36వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. తిరుమలకి కలియుగ వైకుంఠము అని పేరు వచ్చిందంటే ఇప్పుడే చెప్పాను, స్వామివారు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వచ్చారు, ఆవిర్భావం చెందారు. పరవ్యూహ విభవ అంతర్యామి రూపాలతో పరమాత్మ చక్కగా తన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసి వెళ్ళారు. కలియుగ ప్రారంభంలో ఈయన మనకి భూలోకానికి వచ్చారని చెప్పుకున్నాం. అయితే ఈ కలియుగ ప్రారంభంలో భూలోకానికి వచ్చినప్పుడు స్వామి యొక్క నివాసం ఎప్పుడూ కూడా వైకుంఠం అని, ఈ వైకుంఠంలోనే ఉంటారు పరమాత్మ. అందుకే ఆయనకి వైకుంఠనాథుడు అని పేరు. అయితే ఇక్కడ మరి స్వామివారిని అర్చించటానికి విగ్రహ మహర్షి ఆవిర్భావం చెందారు, అన్ని హంగులు వచ్చాయి. స్వామివారు ఉండటానికి ఒక నివాసం కావాలిగా, ఆయన వైకుంఠం తప్పక ఉండరు. కాబట్టి స్వామివారు ఎప్పుడైతే భూలోకానికి రావాలని సంకల్పించారో, మరి గరుడాళ్ళు వారిని పిలిచి వరాహస్వామి వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూలోకానికి అవతరించనున్నారు, కాబట్టి నీవు వైకుంఠంలో ఉండేటువంటి శ్రీ లక్ష్మీనారాయణను విహరించేటువంటి క్రీడాద్రి పర్వతాన్ని భూలోకానికి తీసుకురావాల్సిందని ఆదేశించారు. గరుత్మంతుడు తన యొక్క రెక్కలతో ఆ క్రీడాద్రి పర్వతాన్ని భూలోకంలోకి తెచ్చారని, ఇది మరి ఇక్కడ ఉద్భవించింది కాదు, పరమాత్మతో పాటే ఈ యొక్క భూలోకానికి వచ్చిందని, అందుకే ఈ యొక్క కలియుగ వైకుంఠము అని ఈ పేరు రావటానికి గల కారణం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని మనకి వెంకటేశ్వర మరి మంగళాశాసనంలో ఈ పదాన్ని మనం వాడతాం. శ్రీ వైకుంఠ విరక్తాయ, మరి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదో కారణం ఉండాలి మనందరినీ కూడా అనుగ్రహించడానికి. పరమాత్మకి ఒక కారణం, మరి రామావతారం ఆవిర్భావం చెందడానికి కూడా ఒక కారణం ఉంది. రావణాది దుష్ట రాక్షస సంహార నిమిత్తమయ్యే ఈ మరి రామావతారాన్ని చేశారు. మరి వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడు, మరి వశిష్ఠ మహర్షి పెట్టినటువంటి ముహూర్తం రామ పట్టాభిషేకానికి అంటే అది అరణ్యవాసానికి కావటానికి గల కారణం ఏంటంటే అవతారం యొక్క విశేషం రావణాది దుష్ట రాక్షస సంహారమే. అలాగే ఈ కలియుగానికి రావటానికి కూడా మరి మునీశ్వరుని యొక్క సంకల్పమే. యజ్ఞయాగాదులు చేసేటువంటి ఆవిర్భావం ఎవరికి సమర్పించాలని మరి సప్తఋషుల్లో ఈ ప్రశ్న రావటం. ఈ ఎవరికి ఇవ్వాలంటే అది ఇంద్రుడికి ఇవ్వాలా, అగ్నికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి అంటే త్రిమూర్తుల్లో ఎవరు ఉత్తమోత్తమైన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం చేసి భృగు మహర్షిని ఈ యొక్క పరీక్షా నిమిత్తం పంపించడం అనేటువంటి చరిత్ర మనందరికీ కూడా తెలిసింది. అయినా ఒక్కసారి మరి కలియుగ వైకుంఠం అనేటువంటి దానికి ఒక ప్రశ్న మీరు అడుగున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకున్నది. మరి కొంత ఆ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళినట్టుగా బ్రహ్మ సరస్వతితో కూడా ఉండి సృష్టి కార్యక్రమంలో వీణానాదంలో ఉండటం, మరి పరీక్షించేటువంటి నిమిత్తంలో తనని గుర్తించకపోవటం వల్ల బ్రహ్మకి దేవాలయం ఉండకుండా ఉండమనేటువంటి ఒక శాపంతో అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి పరమశివుడు కూడా ఇదే స్థితిలో ఉండటం వల్ల నీకు ఆకారం ఉండదనేటువంటి ఒక శాపం. అలా ఇక మిగిలిన వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు, ఈయన కూడా యోగ నిద్రలో ఉండి మరి ఋషి రాకని గమనించకపోవటం, ఇవన్నీ కూడా లీలా
వినోదాలు జరగటమే మన కోసమే స్వామి ఈ రకమైనటువంటిది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు మనందరినీ కూడా వెన్నంటి కాచుతూ ఉంటాడు ఆయన. అందువల్ల మన కోసమే ఆయన ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మని మరి ఆ హృదయ భాగంలో లక్ష్మీ స్థానంలో మరి ఆ భృగు మహర్షి మరి స్పర్శ చేయటం, ఆ స్పర్శకి మహాలక్ష్మి అలిగి భూలోకానికి రావటం, అటువంటి లక్ష్మీ లేనటువంటి వైకుంఠం నాకొద్దు అని పరమాత్మ మరి భూలోకానికి వెంచేసేటువంటి సమయంలో ఈ క్రీడాద్రి పర్వతము కూడా భూలోకానికి గరుడాళ్ళు వారి ద్వారా తీసుకురావటం జరిగింది అనేటువంటిది మనకి వెంకటాచల మహత్యంలో చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ పర్వతము అనేటువంటిది మనకి కళ్ళకి కనిపిస్తున్నట్టుగా మరి ఉన్నది. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్నాం వెంకటాద్రిహి అని, దీనికి పేరు కూడా మనం పెట్టుకున్నాం. వెంకారో అమృత బీజంతు, దేవతలు ఎప్పుడు కూడా అమృతాన్నే పానం చేస్తారు. కట వైశ్వర్యముచ్యతే అంటే వెంకట అని కదా మనం ఇక్కడ వాడుకుంటాం. కట వైశ్వర్యముచ్యతే అమృత ఐశ్వర్య సంగత్వాతు, ఎక్కడైతే ఈ అమృతము ఐశ్వర్యము కలుగుతుందో, ఐశ్వర్యం అంటే అనుగ్రహం అని అర్థం, అమృతం అంటే శాశ్వతం అని అర్థం. శాశ్వతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటిది సర్వదేవతలు కూడా సనక సనాతన సనందన సనత్ కుమారాదులు గాని, మరి జయ విజయాది ద్వారపాలకులు గాని, ఇంద్రాది అష్టదిక్పాలకులు గాని, ఆదిత్యాది నవగ్రహాలు గాని, బ్రహ్మాది దేవతలందరూ, ముక్కోటి దేవతలంతా కూడా నిరంతరము కూడా వైకుంఠంలో ఉండి స్వామివారిని సేవిస్తున్నారనేటువంటిది మనకి పురాణ ఐతిహ్యం. ఎప్పుడైతే ఈ వెంకటాద్రి పర్వతం క్రీడాద్రి పర్వతం వెంకటాద్రి పర్వతంగా వెంకటనాథుని యొక్క స్థానంగా ఈ భూలోకానికి విచ్చేసిందో, ఆ దేవతలందరూ కూడా ఈ భూలోకానికి విచ్చేసి అదృశ్య రూపంలో, చెట్ల రూపంలో, గుట్టల రూపంలో, రాళ్ల రూపంలో, అనేకానేక రూపాలతో మరి సాకారంగా కాకుండా నిరాకారంగా ఆ యొక్క పర్వతాన్ని ఆశ్రయించి ఉంటారు. కాబట్టి మరి ఈ పర్వతానికి అత్యంత విశేషమైనటువంటి పేరు. ఇక్కడ వెంకటాచల మహత్యంలో కూడా ఇంకొక విషయాన్ని కూడా మనకు చెప్పారమ్మా. సర్వ పాపాని వేం ప్రాహు కటస్తాహముచ్యతే సర్వ పాప దహో యస్మాత్ వెంకటాతిర్ విభూతి అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దేవతలని మనం ప్రార్థన చేసేటువంటిదే సర్వ పాపాలు కూడా పోవటానికి. అందుకే ఎప్పుడైనా కూడా దేవాలయానికి వెళితే స్వామి నా తప్పులన్నీ క్షమించవలసింది, మరి నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పటంలో అంతరార్థం నన్ను పవిత్రుని చేయమని. ఎవరైతే వెంకటాద్రిహి అని తలుచుకున్నారో, ఎప్పుడైతే వెంకటేశ్వరుని తలుచుకున్నారో, గోవింద వెంకటనాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని అన్నామో, అక్కడ వారందరికీ కూడా ఈ సర్వ పాపములు కూడా వెళ్ళిపోతాయని మరి వెంకటాచల మహత్యంలో చెప్పబడినట్టుగా ప్రతి జీవుడు కూడా చేసినటువంటి పాపములను కటహ అంటాం. అంటే సమస్త పాపములలో కూడా క్షణంలో దహించవేయగలిగినటువంటి పర్వతంగానే ఈ వెంకటాద్రి పర్వతం అని మనం అనుకుంటాం. అందుకే దీన్ని కలియుగ వైకుంఠం అని కూడా మనం చెప్పుకోవటం. ఎవరైతే ఈ సంకల్పంతో ఆ వెంకటాద్రి పర్వతం పైన తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత సర్వ పాపములు కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం చెప్పడంతో నిజంగా స్వామివారు మనకు అనుగ్రహించినటువంటిదే. ఎవ్వరూ కూడా ఎక్కడ ఈ మానవుడన్న తర్వాత సమస్తమైనటువంటి జీవులు కూడా నిరంతర జీవన వ్యాపారంతో అనేక అనేకమైనటువంటి విషయాలను మనం చేస్తూ ఉండాలి, తప్పదు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రక్షాళన చేసుకోవాలంటే కలౌ స్మరణాన్ముక్తి అన్నారు. కలియుగంలో స్మరణ చేయమన్నారు. ఆ స్మరణ ఏమిటంటే
వెంకటరమణ, గోవింద, వెంకటేశ, శ్రీనివాస అని. అందుకే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అత్యావతార సర్వేషాం బంధవో భక్తవత్సల అని ఎవరైనా కూడా మనం తిరుమల అరిపిరి మార్గం నుంచి కూడా మెట్ల దోవలో కొండకెక్కుతున్నాం అనుకోండి, అందరూ కూడా ఒక్క దేవుణ్ణి ఒక్క పేరుతోనే పిలవాలి. అయితే ఇక్కడ కొండ మీదకి ఎక్కేప్పుడు నాన్న, తండ్రి, వెంకటేశ, శ్రీనివాస, ఎక్కడున్నావయ్యా, ఏమయ్యా అని బంధువులేగా మనం అందరం కూడా ఆయన్ని పిలుచుకోవటంతో ఈ బాంధవ్యం అర్చావతారమూర్తిగా మనకు ఉండటం వల్ల కలిగింది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వరుని యొక్క దర్శనార్థం తహతహలాడుతూ ఉంటారు, శ్రీనివాసుని అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. అటువంటి వెంకటేశ్వరుడు కొలవున్నటువంటి యొక్క ప్రాంతమే కలియుగ వైకుంఠం, వెంకటాది క్షేత్రం, శేషాద్రి శిఖరం అని మనం చెప్పుకుంటామమ్మా. ఇవన్నీ పురాణాంతర్గతంలో మనకు చెప్పబడినటువంటి విషయాలు. మీరు చెప్తూ ఉంటే అసలు ఆ మెట్లెక్కుతూ స్వామివారి దర్శనానికి వెళ్తున్నట్టు అది అనుభూతి అలానే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా వింటూ ఉంటే. తర్వాత స్వామివారి అర్చావతారం మూల విరాట్ గురించి ఏదన్నా చెప్తారా? అంటే శిలారూపాన్ని తాకినప్పుడు కలిగే అనుభూతి మీరు ఎలా ఫీల్ అవుతారు, అలాంటి విశేషాలు? ఇక్కడ మనకి ఆగమోక్తంగా అనేక అనేక విషయాలు చెప్తుంది. ఎక్కడైనా కూడా పరమాత్మ పరమాత్మ సర్వశేషి శ్రీయపతి ఆరాధన రూపత్వే అని, ఎప్పుడైనా కూడా పరమాత్మని మనం ఆరాధించాలి అంటే ఆత్మీయత భావనతోనే ఆరాధించాలి. మనం కూడా చూడండి, ఎవరైనా ఒక చిన్న బిడ్డని మన కుమారుణ్ణి స్పృశించినప్పుడు మనం ఆ తాకేటువంటి విధానంలో ఏదో ఒక రకమైనటువంటి ఆత్మీయత భావం. అందుకే బిడ్డలకు ఎప్పుడు కూడా మామూలుగా బిడ్డను తాకాలంటే చేత్తో తాకుతాం, కానీ మనం తాకే విధానం ఎలా ఉంటుందంటే ఆ బిడ్డ యొక్క చక్కగా బుగ్గలు నిమురుతూ, తల నిమురుతూ, చేతులు పట్టుకుంటూ, వీపు చరుస్తూ, అలాగే ఒళ్ళంతా కూడా చక్కగా నిమురుతూ ఒక రకమైనటువంటి చక్కనైనటువంటి ఆనందానికి లోనవుతాం. అలాగే మరి ప్రపంచ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు, ఈయన సర్వుల్ని కూడా రక్షించటానికి మరి ఆయన లక్ష్మి ఇక్కడ లేకపోయినా కూడా ఆయన మనందరి కోసం తిరుమల క్షేత్రంలో చక్కగా నిలిచి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా రక్షిస్తూ ఉన్నాడు. మరి ఈ రక్షించేటువంటి స్వామివారు ఇవాళ కరోనా అనేటువంటి మహమ్మారి వ్యాధి ఎప్పుడైతే ప్రబలుతుందో అందరి దృష్టి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీద కాదు, మన అందరినీ కూడా రక్షించేవాడు ఈ యొక్క ఆపత్ సమయంలో శ్రీనివాసుడు ఒక్కడు తప్పక వేరు వాడు లేడు అనేటువంటి భావం ప్రతి ఒక్కళ్ళ మనస్సులో కూడా చక్కగా రావటం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంతమైనటువంటి రక్షగా ప్రజలందరికీ కూడా మనో నిగ్రహం కలగటానికి ఈ అతలాకుతలమవుతున్నటువంటి ఈ వ్యవస్థ జాగ్రత్తగా ఉండటం కోసం, ఆందోళన నివారించటం కోసం మరి స్వామివారి యొక్క సన్నిధిలో అనేక అనేకమైనటువంటి వైదిక క్రతువులు, శ్లోకపారాయణలు, సుందరకాండలు ఇత్యాదివన్నీ కూడా జరుపుతూ ఉన్నారు. అలాగే సమస్త జనులందరూ కూడా క్షేమంగా ఉండేదానికి ధన్వంతరి మహాయజ్ఞాలు, మరి సుందరకాండ, బాలకాండ, అయోధ్యకాండ ఇలాంటివన్నీ కూడా జరుపుతున్నారు. ఇవన్నీ కూడా స్వామి అక్కడ నివసించి ఉన్నాడు. ఆయన శిలామూర్తి అని మనం అనుకుంటున్నామే కానీ ఈయన శిలామూర్తిగా ఉండడు. ఎవరైతే మనం ఆయనని అర్చకులు నిత్యము కూడా ఈ సుప్రభాత సేవలు స్వామివారికి ఆరాధన చేసేప్పుడు రాత్రి పూట ఈ సళ్ళింపని చెప్పి చేస్తారు, అంటే సాయంకాలం జరిగినటువంటి అర్చనా కైంకర్యంలో వేసినటువంటి ఈ పూలమాలన్నిటి కూడా
ఏకాంత సేవ ముందు తీసివేసి సన్నని పూలమాలను ఒకటి వేసి స్వామివారికి ఈ ఆరాధన జరిపి ఆ పాదాలన్నీ కూడా పక్కన పెట్టారు, బంగారు పాదాలవి కూడా. అప్పుడు స్వామివారి నఖశిఖ పర్యంతము కూడా స్పృశిస్తారు. ఈ స్పృశించినప్పుడు ఆత్మీయుణ్ణి తాకుతున్నటువంటి ఆనందమే ఉంటుందే తప్పక ఒక శిలామూర్తిని తాకుతున్నామనేటువంటి భావం ఈ చేతులకి కలగదు. ఈ చేతుల్లో కూడా మనం స్వామివారిని ఈయన శిలామూర్తి ఇదిగో అంటే మనకు కూడా ఒక అర్థం అవుతుంది. ఎప్పుడైనా కూడా ఒక వస్తువును పట్టుకున్నప్పుడు వస్తువు యొక్క లక్షణం ఈ చేతికి తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది. కానీ శ్రీనివాసుని యొక్క పాదములను కనుక చక్కగా తాకితే ఒక నిండైనటువంటి గొప్పదైనటువంటి ఓ మహామహిమాన్వితమైనటువంటి ఒక స్వామివారిని తాకుతున్నావా అనేటువంటి అనుభూతి ఆ అర్చక స్వాములందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. ఎంతో అనుభూతితో కళ్ళనీళ్ల పర్యంతంతో ఆ స్వామివారిని చక్కగా పాదసేవ అందరూ కూడా చేస్తారు. ఆ భావం మనకు ఆయన విలాబింబం అనేటువంటి భావం ఈ చేతులకి వాటికి ఎక్కడా కూడా కలగదమ్మా, అంత అనుభూతిని పొందుతారు అందరూ అక్కడ అర్చకులంతా కూడా. అటువంటి స్వామివారు ఆయన. మీరు ఎప్పుడైనా అలాంటి సేవలు ఏదైనా చేయడానికి అవకాశం వచ్చిందండి? చూశానమ్మా, నేను స్వామివారి దేవాలయంలో ఒక 6 సంవత్సరాలు అర్చకుడిగా చేసి అన్ని కైంకర్యాలు చేశాను, అనుభూతి పొందాను. కాబట్టి అనుభూతిని నేను చక్కగా వివరించగలిగాను ఆ స్వామివారి దగ్గర. మిగతా ఎవరికి అవకాశం మీ ద్వారా తెలుసుకోవడం నిజంగా మా అదృష్టం. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, చెప్పండి. మనము ఆ దీక్షా కైంకర్యం చేసేప్పుడు ఆ అర్చక స్వాముల యొక్క అనుమతితో విరాసి వాళ్ళ ఆ వ్యవస్థలో అప్పుడు పనిచేయటం జరిగింది. నేను స్వామివారికి అన్ని ఉత్సవాలన్నింటినీ కూడా దగ్గరుండి స్వామివారికి చేయగలిగాను. చేసినప్పుడు ఈ అనుభూతి, ఎందుకంటే ఎక్కడో స్వగ్రామం బాపట్ల మాది, మరి బాపట్లలో పుట్టినటువంటి నాకు మరి ఈ స్వామే ఇక్కడికి రా సేవించు అని పిలిచినట్టుగా మరి నాకు మాత్రమే మా కుటుంబంలో ఈ అవకాశం, స్వామిని తాకేటువంటి భాగ్యం. వైఖానుతుడిగా పుట్టిన తర్వాత ఒక్కసారైనా స్వామిని తాకకపోతే ఈ జన్మే నిరర్థకం అనేటువంటిది, అటువంటి భాగ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు నాకు అనుగ్రహించారు. మరి నా కుటుంబానికి కూడా ఈ యొక్క అనుగ్రహాన్ని అందరికీ నేను అందించాను. అలా మా తండ్రి గారు ఇచ్చినటువంటి జన్మ అలా అనిపిస్తుందండి. నాకు ఒక చిన్న సందేహం, అంటే క్వశ్చన్ ఉంది, సందేహం కాదు. మూల విరాట్ కి కళ్ళు తెరిచి ఉంటాయా మూసి ఉంటాయా? అంటే ఎప్పుడు నామాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా తీయడం కానీ మార్చడం కానీ చేస్తూ ఉంటారా? అంటే ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యమూర్తి అమ్మ ఈయన. ఈ నిత్య కైంకర్యమూర్తికి వెంకటేశ్వర స్వామివారు అంటేనే అత్యంత విశేషంగా కనిపించేటువంటిది తిరునామం. ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామివారి రూపాన్ని గనక చూడాలి అంటే మనకు ఒక పెద్ద బొట్టు ఆకారంలో సూర్పాకారం అంటాం దీన్ని, చాట ఆకారంలో ఉంటుంది స్వామివారి నామం. కింద కొంచెం తక్కువగా పైకి వచ్చేప్పటికీ అట్లా కొంచెం వెడల్పుగా సూర్పాకారం అంటాం, విష్ణు పాదాకృతి అని దీనికి పేరు. ఇది ఆగమ శాస్త్రంలో చెప్పబడినటువంటిది. అనూచార పద్ధతిలో స్వామివారికి పెద్దల దగ్గర నుంచి కూడా సాంప్రదాయంగా ఆ తిరునామాన్ని ధరించటం జరుగుతుంది. ఇది ప్రతి వారాంతపు సేవలలో మనకి శుక్రవారంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం. దానికి ముందు గురువారం నాడు స్వామివారికి అభిషేకానికి సిద్ధం చేయటం కోసం ఉదయం అర్చన తరువాత ఒప్పబడి ఉంటుంది ఆ యొక్క నేత్రములు. స్వామివారు గురువారం నాడు మాత్రమే
ఆ కనుడు చక్కగా దర్శనం ఇవ్వటం చేత ఆ సేవకి నేత్ర దర్శనం అని పేరు. మనకి గురువారం నాడు మాత్రం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం స్వామి విశేషంగా సుగంధ పరిమళమైనటువంటి పుష్పములతో పూలంగి సేవ అనేటువంటిది చేసుకొని ఆ పూలంగి సేవలో పరమాత్మ మనకి దర్శనమిస్తారు. భక్తులు ఎవరైనా కూడా మరి గురువారం నాడు ఉదయం దర్శనం వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ నేత్ర దర్శనం కలుగుతుంది. సాయంకాలం వెళ్ళినటువంటి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులకి నేత్ర దర్శనంతో పాటు పూలంగి సేవ దర్శనం కూడా జరుగుతుంది. వారానికి ఒక్కసారి పూల అంగి అంటే వస్త్రము అని, పూలతోనే వస్త్రంగా చక్కగా అలంకరించుకునేటువంటి పరమాత్మ లక్ష్మీకి ప్రతిరూపంగా ఆయన అంటే ఆ స్వామి లక్ష్మీతో కూడి ఉన్నటువంటి భావంత పుష్పం అంటే అమ్మవారిని అర్థం, పరిపూర్ణంగా ధరించి ఉంటారు. ఆ రోజు ప్రసన్నమైనటువంటి దుర్కులతో మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. అదే నేత్ర దర్శనం అని పూలంగి సేవ అని ఆ గురువారం నాడు జరుగుతుందమ్మా తిరుమల క్షేత్రం. చాలా చాలా బాగుందండి వింటుంటే. తర్వాత తిరుమలలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేక కైంకర్యం గురించి ఏదైనా వివరిస్తారా? చక్కగా అమ్మా, మంచి ప్రశ్న. చాలా మంది కూడా ప్రతి దేవాలయాల్లో కూడా ఏకాదశి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ శనివారం నాడు కానీ ఇట్లా ఏదైనా పర్వదినాల్లో స్వామివారికి అభిషేకాలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ మనకి దేవాలయంలో ఉన్నటువంటి సాంప్రదాయంలో లక్ష్మితో కూడి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ వ్యూహలక్ష్మి అని చతుర్భుజాలతో పరమాత్మ యొక్క హృదయంలో కూర్చొని ఉంటుంది అమ్మవారు. అందువల్ల ఈ వ్యూహలక్ష్మితో కూడినటువంటి స్వామికి సాధారణంగా ఈ అభిషేకం అనేటువంటిది లక్ష్మితో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుకు చెయ్యాలి. మనం ఈ అభిషేకాలు అనేటువంటివి ఉపచారాల్లో ఒక భాగం అమ్మ. ఇక్కడ స్వామివారికి ఉదయకాలంలో జరిగేటువంటి మొదటి అర్చనంతా కూడా అయిన తర్వాత స్వామివారికి విశేషంగా సంకల్పం చేసి ఈ అర్చకాద్యాదుల చేత ఆచరించి సుగంధ పరిమళమైనటువంటి మరి కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి చందనము ఇవన్నీ కలిగినటువంటి ద్రవ్యముల చేత మరి పాలు విశేషంగా కొబ్బరి నీళ్లు అనేకమైనటువంటి సుగంధ పరిమళమైన వాటితో శీతలోదకంతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం జరిగేంతసేపు కూడా విష్ణువక్షస్థిలైనటువంటి లక్ష్మితో కూడినటువంటి శ్రీనివాసు మీద అభిషేకం కులమూర్తికి హృదయంలో ఉంటుంది కాబట్టి ఆమెతో కూడి చక్కగా జరుగుతుంది. ఈ అభిషేక సమయంలో వేద పారాయణదారులు చక్కగా మరి పంచసూక్త పారాయణ చేస్తూ ఉంటారు. శ్రీవారు ఈ అభిషేక దర్శనం అంటే కనులు చాలవు, అంత నిండు అయినటువంటి విగ్రహం పరమాత్మ ఎలా ఉంటాడట పరమాత్మ, హైమూర్తపుండ్ర మజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీ వెంకటేశ మజమాత్మని భావయేహం. స్వామి నిండైన విగ్రహమయ్యా, మరి మకర కుండలాలు ధరించి చక్కనైనటువంటి నాసిక కలిగి చిరునవ్వు చిందిస్తూ మంచి కిరీటాన్ని ధరించి దీర్ఘమైనటువంటి కృప ఎలా ఉంటావో అంత ఎత్తున నిలబడినటువంటి ఓ స్వామి నీ అభిషేక దర్శనం చేయటం నా పూర్వజన్మ సుకృతమయ్యా, ఈ రెండు కళ్ళకి చాలు ఈ జన్మ అని ప్రతి ఒక్కరూ కూడా ఆ అభిషేక దర్శనాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరూ పొందేటువంటి ఆనందం అంతటి తృప్తి ఆ స్వామి యొక్క అభిషేక దర్శనంలో కలుగుతుందమ్మా. ఇండైన మూర్తి చాలా గొప్పదైనటువంటి ఆ దర్శనం, అది అందరికీ కూడా అలవి కాదు. అది చూచినటువంటి వాళ్ళ యొక్క అనుభూతే అనుభూతి, చెప్పని అలవి కానటువంటి ఆనందంగా ఉంటుంది అభిషేకం అనేది. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, మీరు చెప్తూ ఉంటే అలా ఊహించుకుంటూ ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి వింటూ ఉంటే. చరిత్ర ఎప్పుడు కూడా
అది ఆ ఇక్షుకండ న్యాయం అని మనకి పళ్ళు నిప్పులు పుట్టినా కూడా చెరుకు గడ కొరుకుతూ ఉంటాం. చెరుకు గడ కొరికినప్పుడు ఆ కొంచెం ఆ తీపి పదార్థం రాగానే కొంచెం చుర్రుకొని పళ్ళ నొప్పిని మర్చిపోయి మళ్ళా కొరుకుతాం. అట్లానే శ్రీనివాసుని యొక్క సన్నిధికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా ఆ కష్టాలన్నీ కూడా ఒక్క దర్శన మాత్రం చేత మర్చిపోయేటువంటి ఈ దేహం పరమాత్మ యొక్క సేవలో అలా నిలిచిపోతుందమ్మా. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి అనుభూతే. ఇది ఎవరిని అడిగినా కూడా క్యూలో అన్ని అన్ని గంటలు ఉన్నా కూడా మరి ఇంట్లో ఎవరైనా ఉంటే 10 నిమిషాలు ఉంటే అమ్మా అని అనుకున్న వాళ్ళం 5 గంటలు 6 గంటలు క్యూలో ఉన్నా కూడా ఒక్క దర్శనం మాత్రం చేత మర్చిపోతుంటాం. అటువంటి అనుభూతి స్వామివారి క్షేత్రం, స్వామివారి దర్శనం. నేను దీనికి సంబంధించింది ఒక ప్రశ్న తయారు చేసుకున్నానండి. అంటే భారతదేశంలో ఎన్నో స్వయంభు క్షేత్రాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, వాటన్నిటికీ అంటే తిరుమల ఒక్క చోటే విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. అంటే ఎన్ని గంటలు నుంచున్నా, మీరు ఇందాక చెప్పినట్టు ఎంతసేపు నుంచున్నా మళ్ళీ ఇంకొక 1 నిమిషం చూపిస్తారట, మిమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ 5-6 గంటల నుంచి 6 నిమిషం కోసం మళ్ళీ వస్తాం. అసలు అంత ఆకర్షణ ఎలా సాధ్యం ఆ టెంపుల్కి? అంటే ఇది ఎలాగా, అసలు ఓన్లీ తిరుమలలోనే మనం ఈ ఫీలింగ్ కూడా, ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం, ఎన్నో గుళ్ళకి వెళ్తాం అంటే దండం పెట్టుకుంటాము, కానీ తిరుమలకి వచ్చినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ అది చెప్పలేము. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇందాక అన్నట్టు అందరం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, ఆ ఫీలింగ్ కేవలం తిరుమలలోనే అనిపిస్తుంది. ఎందుకని? ఇక్కడ మనకి వైఖానస భగవత్ శాస్త్రంలో మనకి 5 రకాలైనటువంటి దేవాలయాలు ఉంటాయమ్మ. ఇందులో ఒకటి స్వయం వ్యక్తమని, 2 దివ్యమని, 3 ఆర్షమని, 4 పౌరాణికమని, 5 మానుషమని ఉంటాయి. ఈ దీనిలో మనం ఒక్కొక్క విధానాలు కనుక మనం చేసుకున్నట్లయితే స్వామి భక్త సంరక్షణార్థం అవతారమూర్తిగా తనంతట తాను బయలుదేరి వచ్చి నిలచినటువంటి స్థలాన్ని స్వయం వ్యక్త స్థలము అని అంట. అలాగే దివ్య స్థలము అని ఒక పేరు. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం, అనేక అనేక దేవాలయాలకు వెళతాం. ఇది నారద మహర్షి ప్రతిష్ట చేశారని, ఇక్కడ జనమేజయుడు ప్రతిష్ట చేశాడని, ఇక్కడ వశిష్ఠ మహర్షి ప్రతిష్ట చేశాడని, అట్లానే ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ట చేశాడని కొన్ని దేవాలయాల యొక్క మనం ఆ స్థల పురాణాన్ని చెప్పుకుంటూ ఉంటాం. దీనికి దివ్య స్థలము అని పేరు. అంటే దేవతల చేత ప్రతిష్ట చేయబడినటువంటిది. అలాగే ఆర్షం, ఆర్ష స్థలం అంటే ఋషుల చేత ప్రతిష్ట చేయబడిన. అనేక అనేక దేవాలయాలు ఇక్కడ అత్రి మహర్షి ప్రతిష్ట చేశాడు, ఇక్కడ మరి వశిష్ఠ మహర్షి ప్రతిష్ట చేశాడు, ఇక్కడ విశ్వామిత్రుడు ప్రతిష్ట చేశాడు, ఇక్కడ నారద మహర్షి ప్రతిష్ట చేశాడు అనేటువంటి దేవాలయాల్లో పురాణ ఐతిహ్యం చెప్పుకుంటూ ఉంటాం. దానికి ఆర్షం అని పేరు. పౌరాణిక స్థలం పురాణోక్తంగా, అలాగే ఇప్పుడు కురుక్షేత్రాది, మరి శ్రీలంక, రామేశ్వరం, మరి ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి. ఇక్కడ పురాణోక్తంగా రామాయణ కాలంలో మరి విభీషణుడి చేత ప్రతిష్ట చేయబడిందని, అలాగే మరి పురాణోక్తంగా చెప్పబడి బలాని యొక్క సమయంలో అవతార పురుషుడిగా స్వామివారు వచ్చారని పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ విధానంగా పౌరాణికంగా ప్రతిష్ట చేసే. అలాగే మానుష స్థలం అంటే మనము ప్రార్థన చేసి మన ఊళ్ళో మనందరము కూడా కలిసి ఒక దేవాలయ నిర్మాణం చేసుకోవాలని సంకల్పం చేసి, దీనికి ఒక ఎవరో ఒక వదాన్యులు మరి స్థలం ఒకళ్ళు ఇవ్వటం, విగ్రహం ఒకళ్ళు ఇవ్వటం, అలాగే దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా సహకరించటం, అక్కడ మరి
త్రయానికంగా కానీ పంచానికంగా కానీ సప్తానికంగా కానీ ఒక స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాలని మనం వేదోక్తమైనటువంటి మంత్రముల చేత ఆ విధానం చేత హోమ విధానం చేత ఆ దేవాలయ ప్రతిష్ఠ చేసుకోవటం అనేటువంటిది అది మానుషం అంట. ఈ మానుషం వచ్చేసి మనం కూడా అనే చెబుతారు ఇది మరి కృష్ణదేవరాయలు ప్రతిష్ఠ చేశారు, ఇది ఫలాని వారు ప్రతిష్ఠ చేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్న, తిరుమల క్షేత్రానికే ఎందుకు ఈ వైశిష్ట్యం, ఎందుకు స్వామివారిని పదే పదే చూడాలి అని, మనకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకున్నటువంటి మన కుమారుడు, మన మరిది కుమారుడు, మరి చెల్లెల కుమారుడు అందరూ కూడా విద్యాభ్యాసానికి వెళుతూ ఉంటారు. వెళుతూ ఉంటే అందరూ కూడా మనం వాళ్ళు బస్ ఎక్కిచ్చేప్పుడు ఈ కుమారులందరినీ కూడా ఇంటి దగ్గర ప్రేమించినా కూడా బస్సు కదిలి వెళ్ళేప్పుడు మన కుమారుడికి చెప్తా, నానా జాగ్రత్తరా అని చెప్తా, ఆత్మీయత భావం. అలాగే వెంకటేశ్వరుడు మన్ని రక్షించటానికి వైకుంఠం నుంచి వేంచేసి స్వయంగా వచ్చినటువంటి స్వయం వ్యక్త స్థలం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈయన సొంతమే, ప్రతి ఒక్కరికి కూడా ఈయన ఆత్మబంధువే. ఈ ఆత్మీయత భావం చేత స్వామి యొక్క శక్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేంచేశాడు. ఒక్క సూర్యుణ్ణి ఒక చంద్రుణ్ణి మనం మనోహరంగా ఎంత ఇదిగా చూస్తామో, మరి కోటి సూర్యుళ్ళు కోటి చంద్రబింబాలతో కూడినటువంటి మరి ఆ స్వామివారి యొక్క ముఖార విందాన్ని ఎవరు వద్దనుకుంటారు? ప్రతి ఒక్కరూ కూడా ఆయన పదే పదే పునః 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 స్వామివారిని చూడాలని. అందుకే తిరుమలలో ఒక నాదం ఉంది, ఎవరైనా సరే స్వామివారిని చూసి వెనక్కి తిరిగి వచ్చేప్పుడు, ఎవరైనా పండితుడు ఆశీర్వదించేప్పుడు పునర్దర్శన ప్రాప్తిరస్తు అంట. ఇది అప్రయత్నంగా వచ్చే మాటే, స్వామివారు పలికించేదే. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించుకోవాలమ్మా, ప్రతి ఒక్కరం కూడా దేవాలయానికి వెళుతున్నాము. స్వామివారిని ఇవాళ నేను బాగా చూశానండి, స్వామివారిని ఇవాళ నేను అద్భుతంగా చూశానండి, ముందు కూర్చున్నానండి వెనక్కి కూర్చున్నానని చెప్పుకుంటుంటాం. దీనికన్నా కూడా ఒక్క విషయాన్ని మనం కనుక గుర్తు చేసుకున్నట్టయితే, ఈరోజు స్వామివారు మన్ని దూడదలిచాడు, ఈరోజు వెంకటేశ్వరుడు మన్ని చూడాలని సంకల్పించాడు అని గనక అనుకుంటే ఆ అనుభూతి మరి అది మనం మాటల్లో చెప్పనలవి కాదు. అందుకే మిగతా దేవాలయాల్లో కూడా వెళ్ళగానే మనం సాంప్రదాయబద్ధంగా వెళ్ళంగానే మన మీద మనకి చాలా నమ్మకం ఉంటుందన్నమాట. ఈ నమ్మకంతో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి హృదయంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ తిరుమల క్షేత్రంలో కన్ను ముయ్యకుండానే దేవుణ్ణి చూచేటువంటి చక్కనైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం ఆకర్షణ మనందరినీ కూడా మరలా మరలా రావాలి, చూడాలి. నిత్య నూతనం, ఇవాళ చూచినా మీరు అన్నారు కదా, ఇవాళ చూచినా రేపు కొత్తగానే ఉంటాడు, రేపు చూచినా ఎల్లుండి కొత్తగానే ఉంటాడు. అయ్యో క్షణంలోనే మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ కొత్తగానే అనిపిస్తారు. ఈ రోజులు ఎక్కడ అసలు చూస్తూ ఉంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు పరమాత్మ పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని చెప్పేటువంటి మాటకి పురుషులకే మోహం కలిగించేటువంటి వాడు, సమస్త దేవతలు కూడా నిరంతరము ఆయన కళ్ళార్పరు దేవతలు. అలాంటి నిమేషంతోనే పరమాత్మను చూచి దర్శనం చేసేటువంటి దేవతాస్వరూపుడు కలియుగ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు తిరుమల క్షేత్రానికి కలియుగ వైకుంఠ వాసుడిగా వేంచేసినటువంటి పరమాత్మని 100 సంవత్సరాలు అల్పాయుష్కులమైనటువంటి మనకి ఈ భాగ్యం కలగటం అంటే, ఇది పదే పదే కలగటం అంటే మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం. ఈ యొక్క భూలోకంలో పుట్టటం, మన పూర్వజన్మ సుకృతం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కలగటం జన్మ జన్మల అనుగ్రహం. చాలా 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 బాగుందండి, వింటుంటే ఇంకా 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 వినాలని ఉంది. అయితే ప్రసాదానికి పవిత్రత ఎలా కలిగింది, అంటే ప్రసాదం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి ఏమన్నా వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మా, ఇదే చాలా అవసరం. ఎందుకంటే
అనాదిగా మనందరికీ కూడా మరి ముందు నుంచి కూడా పెద్దవాళ్ళంతా కూడా అంటుంటారు, ఎవరైనా కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళకి ఈ వివాహం అయిన తర్వాత సంతానం గనక కలగకపోతే మరి గరుడ ప్రసాదాన్ని తింటే సంతానం కలుగుతుంది అని ఒక విధానం ఉందమ్మా. అంటే గరుడ ప్రసాదం అని ఎందుకు చెప్పాను అంటే ప్రసాదం అనేటువంటి దానికి ముందు ఉండేటువంటి ఒక ఉదాహరణ గనక చెబితే చాలా మందికి ఇది తెలిసే అవకాశం. సాధారణంగా వివాహంలో వ్యవస్థలో కొంతమందికి ఈ నాగదోషం అనేటువంటిది ఉంటుంది. ఈ నాగదోషం అనేటువంటిది ఇప్పుడు కలిగేటువంటిది కాదమ్మా, మనకు ఉన్నటువంటి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని మనకి చెప్పినట్లుగా మనం గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా ఈ జన్మలో వెంట వచ్చు ఉంటాయి. మరి ఈ పాపములన్నింటినీ కూడా పరిహారం చేసుకోవటానికే భగవన్నామం భగవద్ దర్శనం. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా ఈ లైవ్ లో ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ చేసేటువంటి దానిలో కొంతమందికి ఈ సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. అయినప్పుడు పెద్దలు చెబుతుంటారు, మనం స్వామివారి యొక్క ప్రసాదం ఎక్కడైనా దేవాలయంలో ఒక బ్రహ్మోత్సవం సంకల్పం చేసినప్పుడు అక్కడ ధ్వజారోహణ ధ్వజ అవరోహణ అనేటువంటిది స్వామివారి యొక్క సన్నిధిలో జరుగుతుంది. ఇక్కడ దేవాలయంలో మరి ఉండేటువంటి అంగాలన్నింటినీ కూడా మనం లెక్క వేసుకున్నట్లయితే గర్భాలయం అంతరాలయం ముఖమంటపం మరి గరుడ మంటపం ధ్వజ మంటపం ఇవన్నీ కూడా స్వామి అనే అర్థం. ఇది జీవధ్వజం అని దీనికి పేరు. ఇక్కడ దీనిలో ఒక గరుత్మంతుడు ఉంటారు. నిన్న తిరుమలలో మరి జరిగినటువంటి ధ్వజ అవరోహణ కార్యక్రమం అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ అవరోహణ అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చూచుంటారు. ఇక్కడ ఈ గరుత్మంతుడికి గనక నివేదన చేసినటువంటి ప్రసాదము చేత భక్షణ చేత ఆ నాగదోషం తొలగి సంతానం కలుగుతుంది అని, కేవలం ఇది సంతానం కోసం అనేటువంటి దాంతో కన్నా కూడా శారీరకమైనటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి, సకల దోషాలు కూడా పోతాయి అని వేదంలో చెప్పినట్టుగా తత్ప్రసాదాత్ ద్వయం విష్ణో తవ దాసా సమాగతాః సాధయామో విమానంతే ప్రసాదం కురుణో భవాన్ అని వేదంలో స్వామి. మనం ఎప్పుడైనా కూడా ప్రార్థన చేసేప్పుడు స్వామి నీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వమని అడుగుతాం. అనుగ్రహ ప్రసాదము అని అర్థం. అంటే స్వామి మన ప్రార్థనలకి మెచ్చి మనతో రావటం అని అర్థం. అయితే ఈ ఉపచారాలు చేసినటువంటి దానిలో అనేక దేవాలయాల్లో కూడా మనం వెళ్ళినప్పుడు అర్చకులు ఆశీర్వదించి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఇచ్చినటువంటి పుష్పమో తులసి దళమో ఇస్తారు. మనం ఇవ్వగానే దాన్ని భక్తి శ్రద్ధలతో మనం కరుణ కత్తుకొని శిరస్సులో దాలుస్తాం, తులసి దళం అయితే నోట్లో వేసుకొని తింటాం. అలాగే ఈ శారీరక రుగ్మతలన్నీ కూడా పోవటానికి ఆదిత్యాది నవగ్రహ దేవత ఆనుకూల్యత కలగటానికి మనకి జాతక చక్రంలో మనకు ఉండేటువంటి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః అని మనం చెప్తుంటాం. నిరంతరము కూడా ఈ దోషాలన్నిటినీ పోవటం కోసం మనం ఈ జాతక చక్రం చూపించుకుంటూ ఆ జాతక చక్రంలో ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహానికి జపం చేయాలి, ఏ గ్రహాల్లో మనం సంతృప్తిగా ఉంటే మనం ఉన్నతాధికారం వస్తుంది, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం సాధారణంగా. అయితే వీటన్నిటికీ కూడా ఒక్కటే రెమెడీ, వీటన్నిటికీ కూడా ఒక్కటే ఉపాయం, స్వామివారి సన్నిధికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసి స్వామివారి ప్రసాదాన్ని గనక తీసుకున్నట్లయితే తద్వారా ఈ యొక్క ఏవైతే మనకి కలుగుతున్నటువంటి దోషాలు ఉన్నాయో ఈ దోషాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా రూపుమాపేటువంటిది ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదం. అయితే దేవతలందరూ కూడా
ఈ స్వామివారి ప్రసాదం కోసమే ఆయన ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే స్వామి స్వీకరించి అది మనకి ఇచ్చారో, స్వామివారి యొక్క చేయి తగలగానే, స్వామివారి యొక్క దృష్టి తగలగానే ఆ ప్రసాదం అంతా కూడా అమృతమయమవుతుంది. అందుకే మనం ఇందాక చెప్పుతున్నట్టుగా వేంకారో అమృత బీజంతు అని చెప్పుకున్నాం మొదట్లో. అది అమృతమయమవుతుంది. అమృతం ఎక్కడుంటే అక్కడ దుఃఖం అనేటువంటిది ఉండదు, అక్కడ నిరాశ అనేటువంటిది ఉండదు. అందుకే దేవతలంతా కూడా మరి భూలోకానికి వచ్చేసిన తర్వాత వీళ్ళకి అమృతం కావాలంటే అది పరమాత్మ దగ్గర నుంచి రావాల్సిందే. కాబట్టి దేవాలయంలో ఈ దేవతలందరూ కూడా దేవాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే నిరాకారంగా మరి భక్తుడికి భక్తుడికి మధ్యలో నడుస్తూ ఉంటారు. భక్తుడు ఎప్పుడైనా సరే అక్కడ కూర్చొని స్వామివారి పుష్పం తీసుకోగానే ఆ పుష్పంలో రేపు గనక కింద పడేటైతే రెండు చేతులు పట్టుకొని దానిలో ఉండేటువంటి అమృతరస పావనవత్తు అమృతరసాన్ని తాగుతూ స్వామి యొక్క అనుగ్రహం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అందువల్ల ఈ ప్రసాదం అనేటువంటిది మనకి మనం కలవు అన్నగత ప్రాణాహ. ఈ కలియుగంలో అన్నంతోనే ఈ జీవులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి స్వామివాడికి హవిర్ నివేదన అనేటువంటి దాంతో అనేక రకాల ప్రసాదాలు, చిత్రాన్నం, గద్యాన్నం, చక్రాన్నం, ముద్గాన్నం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. వీటిని మనం తెలుగులో కనుక చెప్పుకున్నట్టయితే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, కట్టె పొంగలి, మరి మిరియాలన్నం, మరి ఇవన్నీ కూడా లడ్డు, వడ, అప్పం ఇత్యాదివన్నీ కూడా ప్రసాదమే. ఏదైతే స్వామివారికి నివేదన చేసే విధానం కూడా ఒకటి ఉందమ్మా. అక్కడ ప్రసాదాలన్నింటినీ కూడా సమస్తమైనటువంటి సుదర్శన ముద్ర చేత ఈ ప్రసాదాలన్నింటినీ కూడా చక్కగా మరి పవిత్రత చేసి ఆ పవిత్రమైనటువంటి ద్రవ్యాన్నే పరమాత్మ స్వీకరిస్తారు. మనకి ఇంకొక విషయం కూడా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైనా సరే స్వామివారికి పంచామృత స్నపన అని చెప్పి చేస్తూ ఉంటారు అందరూ కూడా చిన్న చిన్న దేవాలయాల్లో. ఈ పంచామృతాల్లో అమృత శబ్దమే ఇక్కడ మనం వినపడుతుంది చూడండి. ఈ పంచామృతము అంటే స్వామికి సమర్పించేది అమృతమయంగానే ఉంటుంది. అందుకే పాలు మనం సృష్టించేవి కాదు, పెరుగు మనం సృష్టించేది కాదు, నెయ్యి మనం సృష్టించేటువంటిది కాదు, చందనం మనం సృష్టించేది కాదు, కొబ్బరి నీళ్లు మనం సృష్టించేవి కాదు. ఇవన్నీ పరమాత్మ చేత సృష్టి చేయబడ్డాయి, తిరిగి పరమాత్మకి మనం అందిస్తాం. అలాగే ఈ ద్రవ్యాలన్నింటినీ కూడా పవిత్రత చేసి పవిత్రమైనటువంటి ద్రవ్యాన్ని స్వామివారి యొక్క కుడి చేతికి తాకించి నోటికి అందిస్తారు. ఎందుకంటే సర్వం సహా చక్రవర్తి శ్రీ శ్రీనివాసు, చక్రవర్తి అనేటువంటి శబ్దం రాగానే ఉపచారాలే విశేషంగా ఉంటాయి. మనం కూడా స్వామివారిని ఎప్పుడైనా కూడా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారికి ఏదైనా వస్తువు ఇవ్వాల్సి వస్తే అత్యంత వినయంగా రెండు చేతుల్లో పట్టుకొని అధికారికి ముందు మోకిరిల్లి చక్కగా ఇస్తాం. ఈ యొక్క చిన్న అధికారికే అలా ఉంటే మరి చతుర్దశ భవనాలని తన ఉదరంలో దాచుకొని విరాట్ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అందించేటువంటి ప్రసాదం ఎంత వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో వేద మంత్రముల చేత శుద్ధి చేసి అందిస్తాం. అటువంటి ఆ మంత్రోచ్చారణ చేత స్వామి యొక్క చేతి నుంచి నోటిని తాకి ఆ వచ్చినటువంటి ప్రసాదం అంతా కూడా తిరిగి మరల ఆయా పాత్రలని స్పృశించటం చేత ఆ పాత్రలన్నీ కూడా అమృతమయమవుతాయి. కాబట్టి ఎక్కడైనా కడే మనం ఎవరితో అయినా సరే వైరం కలిగినా కూడా మామూలుగా నేను అత్యంత విశేషమైనటువంటిది బందర్ లడ్డు తినండి, ఇది ఇంకోటి తినండి అని ఇస్తే బాగా గుర్తుంటారు. ఇదిగోండి తిరుపతి లడ్డు అండి, స్వామివారి ప్రసాదం తినండి అంటే మనకి ఎంత శత్రువు అయినా కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళకట్టుకొని తీసుకుంటారు. ఇక్కడ కూడా ఈ ప్రసాదాన్ని మనం దేవాలయంలో నుంచి ఆ ప్రాంగణం దాటకుండా స్వామివారి సన్నిధిలో కూర్చొని ఆ ప్రసాదం తీసుకోవటం వల్ల ఆ ప్రసాదాన్ని యొక్క రేణువులు మిగతా దేవతలందరూ కూడా ఆస్వాదించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ప్రసాదానికి
దేవతలే ఎదురు చూచేటువంటి ప్రసాదం ఎంత పవిత్రమైనటువంటి అటువంటి పవిత్రత కలిగినటువంటిది మానవులకు మనకు అందేటువంటి ప్రసాదం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించేటువంటిది దైవ ప్రసాదం అంటాం. నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. మామూలుగా పట్టు వస్త్రాలు ధరిస్తే మేము ప్రసాదం తినము, లేదా మేము ఇంటికి వెళ్ళి మామూలు బట్టలు మార్చుకుని ప్రసాదం తీసుకుంటాము అని ఎక్కువ అంటూ ఉంటారు. మళ్ళీ పట్టుకి మాత్రం ఎలాంటి పట్టింపులు ఉండవు, పర్వాలేదు అని కొందరు అంటూ ఉంటారు. అసలు మామూలుగా ప్రసాదాన్ని తీసుకోవచ్చా అంటే పట్టు వస్త్రాలకి దానికి, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గుడి ప్రాంగణంలో తింటే మంచిది అని, కానీ మామూలుగా మనుషులు మేము మాట్లాడుకునేటప్పుడు అలాగా చాలా కామన్గా పట్టు వస్త్రాలతో మేము ప్రసాదం కానీ భోజనం కానీ చెయ్యము, అంటే దేవుడుదే అవి మేము తీసుకోము అంటారు. మరి దానికి ఏదన్నా మీ మాటల్లో తెలుసుకోవచ్చా? చక్కగా తెలుసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇంత విశేషమైనటువంటి ఆలోచన చేసే వాళ్ళకి మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పచ్చు. అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మనం తుంగధ్వజ మహారాజు యొక్క కథ మనం చెప్పుకుంటాం. అలానే 3వ అధ్యాయంలో మరి కళావతి లీలావతి అనేటువంటి ఒక కథను కూడా మనం చెప్పుకుంటాం. వీళ్ళందరూ కూడా ఏ దీక్షలో ఉన్నారు? పూజా దీక్షలోనే ఉన్నారు. ఈ పూజా దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు భర్త మరి అక్కడి నుంచి వచ్చాడు, రేవులోకి చేరాడు అనగానే ఈ లీలావతి కుమార్తెకి అయినటువంటి ఆ కళావతికి ఇచ్చి వెళ్ళిపోతుందమ్మా. ఈ కథ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి కథలోకి వెళ్ళక్కర్లేదు. ఈ చిన్న క్యారెక్టర్స్ మాత్రం మనం తీసుకుంటాం. మరి లీలావతి వెళ్ళిపోయింది, భర్తను చూచింది, మాట్లాడుతూ ఉంది. మరి కళావతి కూతురు పూజంతా కూడా ముగించేసి మరి చిన్న వయస్సు, భర్త ఎలా ఉన్నాడో చూడాలనేటువంటి ఆతృత చేత ప్రసాద భక్షణ చేయకుండా వెళ్ళటం వల్ల జరిగినటువంటి యొక్క విశేషం కదా. అలాగే మహారాజుననేటువంటి అహంభావం చేత మరి యాదవ కులస్తులు గొల్ల పిల్లలు అక్కడ చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాన్ని, ఆ ప్రసాదాన్ని తృణీకరించకుండా పక్కకు తోచినటువంటి మహారాజు యొక్క కథను కూడా మనం విన్నాం. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఏ సంకల్పం చేత అయితే మనం ఈ పూజా కార్యక్రమంలో నిమగ్నమయ్యున్నామో అది ప్రసాద భక్షణతోనే పూర్తవుతుంది. ఎప్పుడైతే ప్రసాదం కోసం మనం ఈ వస్త్రాన్ని విసర్జించాము అంటే ఆ దీక్షలో అంతర్భాగం మనకు అది కాదు. ఎందుకంటే ప్రసాదము అనేటువంటి పదానికి పవిత్రము అమృతము అని అర్థం. ఇప్పుడే చెప్పాను ఆ మాట, అమృతానికి అపవిత్రత అనేటువంటిది ఎప్పుడూ ఉండదు. మనం నీటిలో ముంచి ఉతికి ఆరవేసినటువంటి బట్ట మన భావం చేత అది మడిబట్ట అనుకుంటుంది. వెనకడికి ఒక కథ కూడా చెబుతా. ఒక పెద్ద ఆవిడ ఉన్నది, ఆవిడ నిత్యం కూడా స్వామివారి సన్నిధికి పూలు మాలలు కట్టి తీసుకొని వెళ్తుండేది. మరి ఆవిడ మడిచీరలు ఆరేసుకొని పెట్టుకొని ఆ దొడ్లో ఆరేసుకుందిట. మరి మనకి తెలుసు మడిచీరలని. మరి ఒక దొంగ వచ్చి ఆ చీరలన్నీ ఎత్తుకుపోయినట్టవరే, అవి మడిచీరలరా మడిచీరలరా అందిట ఆవిడ. వాడికేం తెలుసు, దాని మీద ఏమైనా రాసిందా మడిచీర అని. కాబట్టి భావం అనేటువంటిది మనది. మనకు వచ్చేటువంటి వస్త్రం కూడా ఒకరి చేత నెయ్యబడ్డటువంటిదే. మనం దాన్ని ఉతికి ఆరవేసుకొని వేరే వాళ్ళు తాకకుండా అట్టి పెట్టుకొని మనం దీక్ష కోసం కట్టుకొని, కట్టుకున్న కార్యక్రమం పరిపూర్ణం అయిన తర్వాత పూజా తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాతే దీక్ష విరమణం. అందువల్ల వీళ్ళు అది అది ఉంటే ఇది తింటే ఇది అపవిత్రమవుతుందని కాదు. ఎప్పుడైతే దీన్ని మనం ఆ దీక్ష విడిచామో ఈ పూజలో అంతర్భాగమైనటువంటి ప్రసాదం తీసుకున్నటువంటి ఫలం వాళ్ళకి రాదు. కాబట్టి ఆ ప్రాంతంలో అందుకే చెప్తారు ఎక్కడ పూజ జరుగుతుందో. అందుకే సత్యనారాయణ స్వామి కథలో కూడా ఈ వ్రతం చేసినా కానీ
ఈ కథ విన్నా కానీ చివరికి ఈ ప్రసాదం స్వీకరించినా కానీ సత్యదేవ వ్రతం పరిపూర్ణంగా చేసినటువంటి ఫలం వస్తుందని మనం అంతా కూడా చదువుకుంటున్నాం. అందువల్ల ఇది అపోహ మాత్రమే. ఈ ప్రసాదం అంటే పవిత్రమైనటువంటి స్వామివారి అనుగ్రహం. ఏ అనుగ్రహం కోసమైతే ఇప్పటిదాకా పూజ చేశామో ఆ ప్రసాదం కూడా అనుగ్రహంలో అంతర్భాగమే తప్పక దానికోసం ఆ బట్టలు విడిచి తర్వాత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది దోషం కూడా కాదు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా కూడా భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక ప్రసాదాన్ని గనక మనకు ఇచ్చినట్టయితే భగవదర్పితమస్తు అని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరించటం వల్ల మనకి ఆ ప్రసాదం స్వీకరించినటువంటి ఫలం వస్తుందే తప్పక ఆహారం తీసుకున్నటువంటి దోషం అయితే రాదు. బాగుంది. ఇందాక మీరు ప్రస్తావిస్తున్నప్పుడు బ్రహ్మోత్సవాల గురించి చెప్పారు. అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏంటి, అవి ఎందుకు చేస్తారండి? సరిగా అమ్మ, స్వామివారికి ఆగమోక్తమైనటువంటి క్రియలలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అజనోత్సవ, సంవత్సరోత్సవాలు అనేటువంటి ఉత్సవాదులు ఒక ప్రణాళికాబద్ధం. స్వామివారికి మూడు రకాల ఉత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి. ఈ మూడు రకాల ఉత్సవాలు కూడా మనం మూడు రకాలుగా చెప్పుకుంటాం. ఇది నిత్యోత్సవం, శ్రద్ధోత్సవం, శాంత్యుత్సవం అని చెప్పుకుంటాం. నిత్యోత్సవము అనేటువంటి పదానికి మనం దేవాలయంలో ఉదయం సుప్రభాతం నుంచి కూడా ఏకాంత సేవ వరకు జరిపేటువంటి షట్కాలార్చన అంటాం. ప్రత్యూష ప్రాతకాలస్య మధ్యాహ్నశ్చాపరాహ్నకే సాయంకాలో అర్ధరాత్రిశ్చ పూజాకాలస్తు షడ్విధ అని చెప్పారు ఆగమంలో. ప్రత్యూష అంటే ఉదయం సూర్యోదయాత్ పూర్వం చేసేటువంటి ప్రాతకాలం. ప్రాతకాలం అంటే సూర్యుడు వచ్చిన తర్వాత చేసే. ప్రత్యూష ప్రాతకాలస్య మధ్యాహ్న అంటే 10 గంటలకి 10-11 గంటలకు చేసే. అపరాహ్నకే మహానివేదన. సాయంకాల సాయంకాలం పూట చేసేటువంటి ఆరాధన. అర్ధరాత్రి అంటే ఏకాంత సేవ. ఇవన్నీ కూడా నిత్యోత్సవంలో ఒక భాగంగా వస్తాయి. ఈ నిత్యోత్సవంలో చేసేటువంటి భాగం జరుగుతున్నప్పటికి కూడా పరమాత్మకి ఈ రకమైనటువంటి విధానం జరిగిన తర్వాత నిత్యోత్సవం తర్వాత పక్షోత్సవం. ఈ పక్షోత్సవం అనేటువంటిది మనకి కృష్ణపక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం అని పూర్ణిమ, అమావాస్య అంటే ఏకాదశి కానీ మరి ద్వాదశి కానీ ఇట్లాంటి నక్షత్రాలు కానీ శ్రవణ నక్షత్రం కానీ ఇవన్నీ కూడా మధ్యలో వస్తాయి. ఈ 15 రోజుల్లో ఇటు 15 రోజుల్లో అటు 15 రోజుల్లో కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి, శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి అష్టమి, అట్లానే శ్రీరామనవమి, చైత్ర శుద్ధ నవమి, ఇలా పక్షోత్సవం అని చెప్పి జరుగుతుంది. మాసోత్సవం అంటే మనకి మాసోత్సవాల్లో కూడా అత్యంత విశేషంగా మనకి జరుగుతూ ఉంటాయి. చైత్రమాసం, అలాగే వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం. ఇప్పుడు చైత్రమాసంలో వచ్చేప్పటికీ మనకి ఉగాది లాంటివి, శ్రీరామనవమి, తిరుమలలో అయితే వసంతోత్సవం లాంటివి, అలాగే వైశాఖ మాసంలోకి వచ్చేప్పటికీ పద్మావతి పరిణయోత్సవం, జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠాభిషేకోత్సవం, ఆషాఢ మాసంలో ఆణివ రాష్ట్రానం, ఇప్పుడే చెప్పాక అయనోత్సవం అంటే 6 నెలలకు ఒకసారి జరిగేది, అలాగే శ్రావణ మాసంలో వచ్చేప్పటికి పవిత్రోత్సవం అంటే ద్వాదశి నాడు జరుగుతుంది, అలాగే భాద్రపద మాసంలో వచ్చేప్పటికి మరి శిక్యోత్సవం, ఈ ఒట్ల ఉత్సవం, అనంత పద్మనాభ స్వామి వ్రతం, ఇవన్నీ కూడా ఆశ్వయుజ మాసంలోకి వచ్చేప్పటికి శ్రీవారి బ్రహ్మోత్సవం. ఈ శ్రీవారి బ్రహ్మోత్సవం ఇప్పుడు ఆశ్వయుజ మాసంలో జరుగుతుంది. ఈ నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం అయిన తర్వాత సంవత్సరోత్సవం అని జరుగుతుంది. అయితే సంవత్సరోత్సవం అని మనకి 365 రోజులు, పరమాత్మకి కాదు.
పరమాత్మకి 12 నెలలు ఒక్క రోజని అర్థం. ద్వాదశ మాస సంవత్సర అని వేదంలో ఒక పదం. అంటే 12 మాసాలు ఒక్కరోజు. ఈ 12 మాసాలు కూడా స్వామివారికి ఒక రోజు కింద లెక్క. అంటే ప్రతిరోజు బ్రహ్మోత్సవం కింద లెక్కే. అయితే మనం మానవులం కాబట్టి మరి పురాణ కాలంలో లేవు. కృతయుగంలో వాళ్ళకైతే ఈ 1000 సంవత్సరాలు ఆయుర్దాయం కాబట్టి 12 సంవత్సరాలు ఒక రోజు కింద లెక్క. 12 మాసాలు మనం మనకి 100 మాసాలే మన లెక్క. కాబట్టి 12 మాసాలు ఇక్కడ విభజించి 12 మాసాల్లో కూడా జరిగేటువంటి ఒక్కొక్క విశేషాలన్నింటినీ కూడా కలిపి అవి ఉత్సవాలు అన్నాం. సంవత్సరానికి చేసేటువంటి ఒక మహోత్సవం కాబట్టి దీని బ్రహ్మోత్సవం అన్నాం. అయితే బ్రహ్మ అనేటువంటి పదానికి పరబ్రహ్మ స్వరూపమని మహావిష్ణువుకి అత్యంత ప్రీతిగా చేసేటువంటి అందువల్ల బ్రహ్మశబ్దాన్ని దీనికి వాడారు. ఈ ఉత్సవంలో ఉత్కృష్టంగా ఈ బ్రహ్మోత్సవం కొన్ని కొన్ని విధాలుగా చేయవచ్చు. ఏకాన్నికోత్సవం చేయవచ్చు, అంటే తిరుమల క్షేత్రం లాంటి క్షేత్రాల్లో వైభవంగా చేస్తారు. కానీ అన్ని దేవాలయాల్లో బ్రహ్మోత్సవం చేయాలి. ఇప్పుడు స్వామివారు ఎక్కడున్నా కూడా స్వామివారికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా వేదోక్తమైనటువంటి వేదమంత్రాలతో జరగవలసిందే. ఎక్కడైనా కూడా ఏ దేశంలో ఉన్నా ఏ మానవుడైనా అన్నం తినవలసిందే, అంతే, ఆహారం అదే. అలాంటి వ్యవస్థ దేవుళ్ళకు కూడా అన్ని ఉత్సవాలు ఒకటి. అయితే ఇక్కడ ఏకాన్నికమని, త్రయాన్నికమని, పంచాన్నికమని, సప్తాన్నికమని, నవాన్నికమని అత్యంత విశేషంగా చేస్తాం. అందులో ఉత్కృష్టమం, ఉత్తమోత్తమం 9 రోజులు బ్రహ్మోత్సవం. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవంలో అంకురారోపణ కాకుండా ఈ 9 రోజుల బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ అనేటువంటిది చేస్తారు. ఈ ధ్వజారోహణ అనేటువంటి బ్రహ్మోత్సవంలో సకల దేవతలందరినీ కూడా ఆహ్వానించాలి. ఆహ్వానించాలి అంటే మనమైతే ఈ మానవ మాత్రం ఒక పాంప్లెట్ ప్రింట్ చేసి మనం అందరికీ కూడా పోస్ట్ ద్వారానో పంపిస్తాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఒక సెల్ ద్వారా అందరికీ మెసేజ్లు పెట్టేస్తున్నాం. కానీ దేవతలకి ఇంకా టెక్నాలజీ రాలేదు. దేవతలకి పాత పద్ధతిలోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళంతా కూడా వేదోక్తమైనటువంటి మంత్రముల చేత పిలిస్తే తప్పక రాదు. మరి వేదోక్తమైనటువంటి మంత్రములతో చెప్పాలంటే వేద పురుషుడైనటువంటి గరుడాళ్ళు వారే దానికి అర్హుడు. అందుకే చెప్తారు, గరుడో వేదమూర్తిస్తు తప్తహాటక సన్నిభ సుఖపించాంబరధరో చల్లరి మేఘరైరుతం అని గరుత్వంతు. గరుడో వేదమూర్తిస్తు అని, గరుత్వంతుడంటే సాక్షాత్తు వేదమూర్తిట. అటువంటి వేదమూర్తిని ఆవాహన చేసి ఈ స్వామివారి యొక్క ప్రతిరూపమైనటువంటి ధ్వజస్తంభం మీద ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది చేస్తాం. ఈ ధ్వజారోహణలో మరి మూలమూర్తి ప్రతిష్ఠ చేస్తుంటారు గరుత్మంతుణ్ణి. ఆయన్ని మనం తీయలేం, తీయకూడదు కూడా. అందువల్ల గరుడ ప్రతిరూపాన్ని ఒక గుడ్డ మీద వేసి ఆయనకి ద్వారశావర్ధపుండ్రాలు 12 నామాలు పెట్టి ఈ 12 నామాలు 12 మూర్తులు. ఎవరంటే వీళ్ళు కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మరుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర. 12 మూర్తులు అంటే ఈ విష్ణు పారంపర్యంలో ఎవరికి ఉత్సవాలు జరిగినా ఈ 12 మూర్తుల్లోనే ఉంటారు. కేశవమూర్తి కాని, నారాయణమూర్తి కాని, మాధవమూర్తి కాని, గోవిందమూర్తి, విష్ణు కాని ఇట్లా ఉంటారు. అందువల్ల దేవతలకు ఏ మూర్తి అయినా కూడా శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఈ గరుడాళ్ళు వారిని ఆ యొక్క వేద మంత్రముల చేత వాసుకుని రజ్జుగా, రజ్జు అంటే తాడం, ఆ వాసుకి అంటే వీరిద్దరు కూడా పరస్పర వైరులు. అంటే పామును చూస్తే గర్తక పడదు, పరస్పర వైరులు వీళ్ళు. అయినా పరమాత్మ సన్నిధిలో వైరం మర్చిపోయి సహృదయంతో ఉండి ఈ గరుత్మంతుణ్ణి చక్కగా ఆ ధ్వజం మీదకి
ఆ తాడుతో లాగి ధ్వజపట ప్రతిష్ట అంటే ధ్వజారోహణ అని చెప్పి చేస్తారు. ఈ ధ్వజారోహణ చేయగానే ఈ ధ్వజస్తంభం మీద చిరు గంటలు ఉంటాయి. ప్రతి ధ్వజస్తంభం మీరు వెళ్ళి కూడా గమనించుంటారు, ఏదైనా దేవాలయానికి వెళ్తే గంటలు ఉంటాయి. ఈ గంటలు గాలికి ఘంటానాదం చేస్తూ ఉంటాయి. ఈ గంట ఎందుకు నాదం చేస్తుందంటే ఈ గంట యొక్క సంజ్ఞ ఒక మంత్రం చెప్తారు, ఒక శ్లోకం చెప్తారు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం తస్మాత్ సర్వ ప్రయత్నేన ఘంటాం సంజ్ఞనాదయేత్ అని. అంటే ఘంటానాదం చేయగానే దేవతలందరూ కూడా బిలబిల బిలమని వచ్చేస్తారు. ఘంటానాదం చేయగానే రాక్షసులకి భరించలేనటువంటి మోతలు ఉండి వెళ్ళిపోతారు. ఆగమార్థంతు దేవానాం దేవతల యొక్క ఆగమనం కోసం ఉన్నటువంటి భూత ప్రేత పిశాచ రాక్షసులంతు గమనార్థంతు రాక్షసాం రాక్షసులు వెళ్ళిపోతారు. తస్మాత్ అందువల్ల సర్వ ప్రయత్నైన ఏ శుభకార్యం చేయాలన్నా ఘంటాం ఘంట చేత సంజ్ఞనాదయేతు సంజ్ఞ చేయవలసింది అని చెప్తారు. అయితే దేవాలయంలో అర్చన చేసేప్పుడు గంట కొడతారు, మరి గరుత్మంతుడి పక్కన గంట ఎవరు కొడతారు? దేవతలు రావటానికి ఎవరైనా కూడా పోయే మనిషిని మనం చప్పట్లు కొట్టి పిలవాలి, పెద్దగా కేకబెట్టి పిలవాలి. అంతేగాని మౌనంగా ఉంటే మనిషి వెళ్ళిపోతూనే ఉంటాడు, పిలవాలి. కాబట్టి ఈ వేదమూర్తి అయినటువంటి గరుడాళ్ళు వారు ఏం చేస్తాడు, ఆ రెక్కలతో వాతావరణాన్ని మారుస్తాడట. ఏదో ఒక వర్షం పడేప్పుడు మబ్బులు పట్టి చల్లటి గాలుడు వచ్చినప్పుడు ఆహా అనుకుంటాం శరీరం. అట్లానే ఈ చల్లని వాతావరణానికి వెళ్ళేటువంటి దేవతలు ఆగుతారట వినువీధిలో. ఆగ్గానే ఈ చిరుగంటల సవ్వడి ఈ రెక్కల యొక్క గాలికి టంగనగా మోగుతాయి. మోగ్గానే వెంటనే కిందకు దూస్తారట. ఈ గరుత్మంతుడు ఆ సర్వదేవత సమాహ్వానార్థం కింద స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంది, దేవతలారా అందరూ వేయించేయండి అయ్యా, నన్ను పంపించారు ఈ ఆహ్వానం ఇవ్వటానికి. సర్వదేవత సమాహ్వానార్థం ధ్వజదండాగ్రే ప్రతిష్టాపిత సన్నిధానం వ్యధత్తామని ఆగమంలో చెప్పినట్టుగా ఈ ధ్వజదండం పైన ఈ ధ్వజస్తంభం పైన ఆయన ఎగురుతూ ఆ దేవతలందరినీ చిరుగంటల సవ్వడితో వెనక్కి తిరిగి చూచేట్టుగా చేసి వారందరినీ కూడా ఆహ్వానం చేసి ఈ భూలోకానికి ఈ 9 రోజులు కూడా దేవతలు ఈ దేవాలయాన్ని ఆశ్రయించి ఉండేందుకు ఈ యొక్క గరుడాళ్ళు వారు పిలుస్తారు. ఏమండి దేవతలంతా కూడా గరుడాళ్ళు వారు ఎందుకు పిలుస్తారు, అవసరం ఏమిటి అనంటే, ఇక్కడ కూడా పరమాత్మ యొక్క సంకల్పం నా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మానవుడు ఈ కలియుగంలో వాళ్లకు ఉండేటువంటి బాధలన్నీ కూడా నివృత్తి చేసుకోవటానికి వేంచేస్తున్నారు. ఒకడు సంతానం అడుగుతాడు, ఒకడు ఉద్యోగం అడుగుతాడు, ఒకడు ఆరోగ్యం అడుగుతాడు, ఒకడు ఏదేదో కోరికలు అడుగుతాడు. ఈ కోరికలు అడిగినప్పుడు మనం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటామమ్మా. ఒక మినిస్టర్ గారి దగ్గరకు మనం వెళ్ళాం, ఒక చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి. మంత్రులందరూ కూడా సమావేశం జరిగి ఉన్నారు. మనకి ఆయనతో ఉన్నటువంటి సాన్నిహ్యం చేత మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అబ్బాయికి ఒక మెడికల్ సీట్ కావాలండి అంటే, ఆ ముఖ్యమంత్రి గారు మనతో అనుకూలం అనుకోండి, ఆయన చూపు ఎక్కడ చూస్తారమ్మా? వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని చూస్తారు. అవునా కాదా? అవునండి. అంటే చెప్పక్కర్లేదు, ఆయన చూడగానే అర్థం ఇదిగో ఈ కేసు చూడు అని. అట్లానే స్వామివారు ఎప్పుడైతే ఈ దేవతలందరూ ఉంటారు ఇక్కడ, బ్రహ్మ విష్ణు బ్రహ్మ రుద్రుడు ఇంద్రాది దేవతలు అందరూ ఉంటారట. ఉండగానే ఈ బ్రహ్మోత్సవంలో మరి భక్తులంతా కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరుగుతున్నాయి, మనమంతా కూడా వెళ్ళాలని సెలవులు లేకపోయినా సెలవులు పెట్టుకొని మనమంతా కార్లలోనో రైళ్లలోనో విమానాల్లోనో తిరుమల క్షేత్రానికి చేరి 9 రోజులు సహా బ్రహ్మోత్సవానికి వెళ్ళొచ్చాను, ఎంత బాగున్నారో స్వామివారు ఎంత తృప్తిగా ఉందో అని అంటాం మనం. అంటే వెళ్ళిన వాడు స్వామివారిని దర్శనం చేస్తాడు, చేయగానే మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకుంటాడు. వెంటనే పరమాత్మ ఏం చేస్తాడంటే ఆ యొక్క దేవతకి వీణ్ణి సూచిస్తారు, ఒరే ఇదిగో నన్ను నా భక్తుడు నన్ను ఆశ్రయించి వచ్చాడు, ఇతను ఏదో అడుగుతున్నాడు చూడమనగానే వెంటనే శాంక్షన్ అవుతుంటాడు.
అందువల్ల సంవత్సరంలో ఒక్కసారి మన ఇంటికి మరి ధాన్యలక్ష్మి ఎలా అయితే వస్తుందో పంటలు పండి, అలాగే ఈ బ్రహ్మోత్సవం మన అందరి పంటలు పండటానికి శ్రీవారు సంవత్సరోత్సవంగా విశేష బ్రహ్మోత్సవాన్ని చక్కగా జరుపుకుంటారమ్మా. ఈ బ్రహ్మోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు స్వామివారిని సేవించాలి, తరించాలని. అలాగే బ్రహ్మోత్సవంలో ఈ ధ్వజారోహణ ధ్వజ అవరోహణకి ముందు రోజు శ్రీవారి పుష్కరణిలో చక్ర స్నానం అని చెప్పి జరుగుతుంది. ఈ యొక్క చక్ర స్నానం అనేటువంటిది మనం ఎందుకు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మోత్సవానికి వచ్చి స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారిని చూచి ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం పొందాడండి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉన్నారు, అందరూ కూడా స్వామివారిని చూడలేరు కదా, మరి వీళ్ళందరికీ కూడా ఈ అనుగ్రహం ఎలా వస్తుంది? ఈయన ప్రపంచ నాయకుడు అన్నారు కదా పరమాత్మ, మరి ఈయన వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తాడా, మిగతా వాళ్ళని ఎలా అనుగ్రహిస్తారు అనేటువంటి సందేహం కూడా మనకు రావాలి వస్తుంది. ఎందుకంటే ఈ చక్ర స్నానంలో మనం మొట్టమొదట ఈ సుదర్శన మూర్తితో పాటే ధ్వజపటం ఊరేగుతుంది. ఈ ధ్వజపటం ధ్వజదండాగ్రంకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా బలిహరణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. జరిగినప్పుడు స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి చక్ర తాళ్వారు ఈయన కూడా ఒక బేరం, స్వామివారి యొక్క రూపం. ఈయన నాలుగు మాడ వీధుల్లో తిరుగుతారు. తిరిగినప్పుడు ఈ ప్రకాశాలన్నీ కూడా మొత్తం కూడా వాతావరణంలోకి వెళుతూ ఉంటాయి. ఈ యొక్క 9 రోజులు జరిగినటువంటి బ్రహ్మోత్సవ ఫలాన్ని మొత్తం కూడా ఈ చక్రం సొంతం చేసుకుంటుంది. అంటే స్వామివారి చక్రతాళ్ళు వారి దగ్గరకు వస్తుంది. ఈ చక్రతాళ్ళు వారికి స్వామివారి స్నపన తిరుమంజనం అయిపోయిన తర్వాత విశేషంగా ఆరాధన చేసి శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం అని చెప్పి చక్రంతో సహా మునుగుతారు. ఈ మునిగిన తర్వాత ఈ స్వామివారి శక్తి అంతా కూడా పుష్కరిణి అంతా కూడా వ్యాపిస్తుంది. అయితే పుష్కరిణిలో వ్యాపించినటువంటి భక్తులు పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ ఫలం వస్తుంది, అది తిరుమల వెళ్ళిన వాళ్ళకే కదా, ప్రపంచం మొత్తం ఎలా వస్తుంది అనేటువంటి సందేహం కూడా మళ్ళా రావచ్చు. అన్నాభవంతి భూతాని మనం గీతలో చెప్పారు, అన్నాభవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పాడు గీతాచార్యుడు. మనం మానవుల ఇందాకే చెప్పుకున్నాం మనం కలియుగంలో అన్నగత ప్రాణాహ అని. మరి అన్నాద్భవంతి భూతాని అన్నం లేకపోతే మనం ఉండం. పర్జన్యాత్ అన్న సంభవ వర్షాలు కురిస్తే తప్పక ఈ పంటలు పండవు. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞాలు చేస్తే తప్పక వర్షం కురదు, కాబట్టి యజ్ఞ కర్మ సముద్భవ అని. కాబట్టి యజ్ఞం చెయ్యాలి అంటే బ్రహ్మోత్సవం 9 రోజులు కూడా చేసేటువంటి ఉత్సవానికి ఒక పేరుందమ్మా. ఉత్సవం అంటే ఉత్తంటే మహోత్కృష్టమైన ఉత్కృష్టమైన అని అర్థం. సవం అంటే యజ్ఞం అని పేరు, అంటే ఉత్కృష్టమైనటువంటి మహాయజ్ఞం బ్రహ్మోత్సవానికి మరొక పేరు. ఈ చక్రస్నానాన్ని పుష్కరిణిలో ఎప్పుడైతే స్నానం చేయించామో సూర్యరశ్మి చేత ఈ ఉదకం పైకి పీల్చబడి సముద్రంలో ఉండేటువంటి నీరు ఎలా అయితే సూర్యరశ్మి చేత పీల్చి మేఘం అవుతుందో ఈ పుష్కరిణిలో ఉండేటువంటి తీర్థం కూడా మేఘరూపంలో ఆకాశంలో పయనించి సమస్తమైనటువంటి ప్రాంతమంతా కూడా చక్కగా వర్షించినప్పుడు పుష్కరిణిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో, బ్రహ్మోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేస్తే ఎటువంటి ఫలం వస్తుందో, ఈ యొక్క వర్షం పాడిన ప్రాంతమంతా కూడా తడిసినటువంటి భూమిలో సంచరించేటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా ఆ ఫలం వస్తుందని ఆగమ శాస్త్రంలో అద్భుతంగా చెప్పున్నారమ్మా. అత్యంత విశేషమైనటువంటి చాలా విశేషాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం తరచుగా ఏదో ఈరోజు మీరు దీన్ని ప్రశ్నించారు కాబట్టి దానిలో ఉండేటువంటి అనేక విషయాలను చెప్పే అవకాశం నాకు కలిగింది ఈరోజు. మాకు కూడానండి ఎన్నో విశేషాలు తెలుస్తున్నాయి మీరు మాట్లాడుతూ ఉంటే.
చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంత డెప్త్ అసలు తెలియకపోవచ్చు. మామూలుగా వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, వస్తాం, కానీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు చేస్తారు, ఎందుకు చెయ్యాలి అనేవన్నీ మీరు చెప్తూ ఉంటే చాలా చాలా బాగున్నాయండి. వింటుంటే చాలా సంతోషం. తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్నలో వెంకటేశ్వర స్వామి వారిని మరలా మరలా ఎందుకు చూడాలి, మరలా ఎందుకంటే ఈయన ప్రపంచ నాయకుడు కాబట్టి ఈ ఫలమంతా వాళ్ళందరికి కలిగి స్వామి వారికి వెళ్ళాలి వెళ్ళాలనే కోరిక ఇలా కూడా కలుగుతుంది. అదే ఇందాక మీరు బేరాల గురించి చెప్పారు కదా, స్వామి వారి పంచబేరాల గురించి కూడా ఏమన్నా వివరిస్తారా? ఓ తప్పనిసరిగా అమ్మా. నిజంగా ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే ఈ యొక్క ఆగమ శాస్త్రాన్ని చెప్పేటువంటి అవకాశం ఒక అధ్యాపకుడిగా నాకు ఆ పిల్లలకి ఎలా అయితే చెప్తానో అలా చెప్తాం ఒక అలవాటు. అయితే మీ సమయం ఎలా ఉందో నాకు తెలియదు కానీ పర్వాలేదండి, మనకి ఇంకా సమయం ఉంది, ఇంకొక అరగంట సమయం ఉంది, పర్వాలేదు, మీరు చెప్పచ్చు. ఇది మనకి దేవాలయం వచ్చేసేసి గర్భాలయం, అంతరాలయం, ముఖమంటపం, యాన మంటపం, యాగ మంటపం, కళ్యాణ మంటపం, ధ్వజ మంటపం, గరుడ మంటపం అలా ఉంటాయి. స్వామివారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే చక్కగా కాళ్ళు బారజాపుకొని రెండు చేతులు కూడా సింహాసనం మీద వేసుకున్నట్టుగా నిటారుగా ఉన్నటువంటి ఒక రూపం స్వామివారిది ఉంటుంది అని. అంటే స్వామివారు ఇలా పడుకొని ఉన్నటువంటి మూర్తిని ఊహించుకున్నట్టుగా ఉంటే స్వామివారి యొక్క విమాన గోపురం స్వామివారి శిరస్సు, అలానే స్వామివారి యొక్క మూలమూర్తి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం గర్భాలయం అంట, దాని ముందున్నటువంటి ప్రాంతం అంతరాళం, అలాగే మరి ముఖమంటపం, ఈ గరుడ మంటపం, ధ్వజ మంటపం, మహాద్వారం అంటే ఇప్పుడు మన గాలిగోపురం. ఈ గాలిగోపురం వచ్చి స్వామివారి యొక్క పాదాలు, అలాగే ధ్వజస్తంభం వచ్చి స్వామివారి యొక్క జీవస్థానం, అలాగే ఈ గరుడ మంటపం నుంచి కూడా ఈ అంతరాలయం వరకు కూడా వచ్చి స్వామివారి యొక్క హృదయం, ఆ హృదయం నుంచి గర్భాలయం, స్వామివారి విమాన గోపురం, శిఖరం శీర్షం ఇచ్చాహు, విమాన గోపుర శిఖరం స్వామివారి శిరస్సు అని. ఇదివరకు సముద్ర ప్రాంతాల్లో కానీ నదీ ప్రాంతాల్లో కానీ కొన్ని దేవాలయాలు ఉండేవి. ఈ సముద్రం ఆటుపోటు వచ్చినప్పుడు కానీ, వరదలు వాగులు వచ్చినప్పుడు కానీ కొన్ని దేవాలయాలు ఇవాళ సంగమేశ్వరం కానీ ఇట్లాంటివన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. మరి ఆ దేవుడికి ఆరాధన ఎలా జరుగుతుంది? నిత్య ఆరాధన జరగాలి ఏ దేవుడికైనా కూడా. ఈ నిత్య ఆరాధన జరగాలి అంటే మరి విమాన గోపుర శిఖరం కనపడినా, ధ్వజస్తంభం కనపడినా ఒడ్డు నుంచి గనక ఆరాధన చేసినట్టయితే స్వామివారికి అర్చన పరిపూర్ణం చేసినటువంటి ఫలం. అలా అందుకే మనం ఎప్పుడైనా కూడా స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసేటువంటి సమయాలు ఉంటాయి, చేయకూడని సమయాలు కొన్ని ఉంటాయి. మనం ఏదో అర్జెంటుగా వెళ్ళవలసి వస్తుంది, పల్లెటూరు అవతల మనకి ట్రైన్ టైం అయిపోతుంటుంది, మధ్యాహ్న సమయం, మరి ఒక మనకి ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆ ఊళ్ళో దేవుణ్ణి చూచిపోయే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ దేవుణ్ణి చూచి వెళ్ళాలన్నప్పుడు మనం ఆ గర్భాలయం ఆ శిఖరాన్ని గనక చూచి దర్శనం చేసినట్టయితే ఆ దేవుణ్ణి చూచినట్టే. అయితే ఇక్కడ గర్భాలయంలో పంచబేరాలని ఉంటాయి, ఇవి మనందరికీ కూడా చూస్తాం కానీ ఏమిటో తెలియవు. బేరము అంటే మనం వ్యాపారం కాదమ్మా, ఏదో కూరగాయలు బేరం ఆడాం, బేరం అనే పదంకి విగ్రహం అని ఒక అర్థం. బేరము అంటే మూర్తి అని అర్థం. అంటే ఇక్కడ మనకి గర్భాలయంలో శిలామూర్తి ఉంటారు, ఆయననే మూలమూర్తులు అంటాం. ఈయనకి ధ్రువ బేరము అని పేరు. ధ్రువ కౌతుక ఉత్సవ
స్నపన బలిబేరములు అని ఉంటాయి. అంటే ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరములు ఇవి ఐదు రకాలు ఉంటాయి. మన మనకు కూడా పంచప్రాణాలు అంటాం, ప్రాణోపాన వ్యానోదాన సమానాలు పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలు శరీరంలోనే ఉన్నాయి కాబట్టి మనం నడుస్తున్నాం. ఏదైనా ఒక పదం వాడేప్పుడు అది నా పంచప్రాణాలండి అంటాం, అంటే ప్రాణం అని అర్థం. అట్లానే ఈ గర్భాలయంలో ఇన్ని మూర్తులు ఉన్నప్పటికీ కూడా స్వామివారి మూలమూర్తే విశేషం. ఈ ధ్రువమూర్తి అనేటువంటి ఆయన ఏం చేస్తాడు అంటే ధ్రువస్తు గ్రామరక్షార్థం. ఇక్కడ గ్రామము అనేటువంటి పదానికి ప్రదేశాన్ని పట్టి అర్థం. మామూలుగా చిన్న పల్లెటూరు అయితే గ్రామం, కొంచెం పట్టణం అయితే నగరం, అలా అయితే రాష్ట్రం, ఆ తర్వాత దేశం, ఆ తర్వాత ప్రపంచం. అందుకే స్వామివారికి ఆయన ప్రపంచ నాయకుడు అని పేరు. కాబట్టి ధ్రువస్తే గ్రామరక్షార్థం, ఆయన గ్రామాన్ని రక్షిస్తూ ఉంటాడంటే గ్రామం అంటే ప్రజలే, ఈ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. అర్చనార్థంతు కౌతుకం అంటే కౌతుకమూర్తి అని తిరుమల శ్రీనివాస సన్నిధిలో భోగ శ్రీనివాసమూర్తి అని వెండి మూర్తి ఉంటారు. ఈయనకే ప్రతిరోజు కూడా సుప్రభాతంలో మరి తోమాల సేవలో అభిషేకం జరుగుతుంది, రాత్రి ఏకాంత సేవ జరుగుతుంది, బుధవారం నాడు సహస్ర కంఠాభిషేకం జరుగుతుంది. ఈయనకి కౌతుకమూర్తి అని పేరు. ఈయన అర్చన, మనం చేసేటువంటి అర్చనంతా కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటాం. ధ్రువ కౌతుక ఉత్సవ, ఉత్సవ అంటే మనకి మలయప్ప స్వామి వారు ఉన్నారు, ఈయన మరి సహస్ర దీపాలంకరణ సేవ ఉత్సవం చేసుకుంటారు, నిత్యోత్సవం చేసుకుంటారు, అలాగే కళ్యాణోత్సవం చేసుకుంటారు, అయిన మంటపంలో అద్దాల మంటపంలో ఉంజిల సేవ చేసుకుంటారు, మరి స్నపన తిరుమంజనాలన్నీ కూడా ఈయన బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఈయన ఉత్సవమూర్తి, స్నపనమూర్తి అని ఉంటారు, లోపల ఉగ్ర శ్రీనివాసమూర్తి అని ఉంటారు, ఆయన స్నపనమూర్తిగా ఉంటారు. బల్యం బల్యార్థం బలిమూర్తంచ అని మనం ఇప్పుడు చక్రతాళ్ళు వారని చెప్పుకున్నాం, ఆయన బలిమూర్తి. ఇంకొక ఆయన కూడా ఉంటారు, ఈయన మన ప్రతి దేవాలయాల్లో కూడా చక్రతాళ్ళు వారిని మరి బలిహరణ మూర్తి అని అంటాం. పల్లెటూర్లలో కూడా బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపుకు వస్తుంటుంది ఆ చక్రతాళ్ళు. అంటే స్వామివారు గర్భాలయం నుంచి చక్రతాళ్ళు వారి రూపంలో గ్రామంలోకి ప్రదక్షిణం చేస్తారు. స్వామివారు గర్భాలయం నుంచి ఉత్సవమూర్తిగా కళ్యాణోత్సవం చేసుకుంటారు. స్వామివారి గర్భాలయం నుంచి అలాగే కౌతుకమూర్తిగా అర్చనందు. ఏదైనా కూడా చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే చెట్టు పుష్పించి ఫలవంతమైనట్టుగా ఎక్కడ అర్చన జరిగినప్పటికీ కూడా మూలమూర్తికి శక్తి ద్వారా ఆ బింబంలోకి ప్రవేశించి ఈ కనుల ద్వారా ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి అనుగ్రహం కలుగుతుందని అటువంటి మూర్తి మనం దర్శనం చేస్తున్నామమ్మా. ఈ పంచభైరములు పంచమూర్తులు అని అంటాం వీళ్ళని. ఇవి దేవాలయంలోనే అంతర్భాగంగా ఉంటాయి. ఇది మనకి చెప్పేది. అంటే ఇందులో ఏదో ఒక మూర్తికి సూర్యకాంతి తగలకుండా ఉంటుంది, సూర్యోదయానికన్నా ముందే వెళ్ళి వస్తారు అని విన్నాను దాని గురించి. ఈయన ఉగ్ర శ్రీనివాసమూర్తి అని ఈయనకి పేరమ్మా. ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటే గతంలో ఈ మలయప్ప లేనప్పుడు లేనప్పుడు తర్వాత మలయప్ప కోణంలో దొరికారని, ఆయన అంతకుముందు ఈయనకే ఉత్సవాదులన్నీ కూడా జరుగుతున్నాయని, మరి ఆయన బయటకు వచ్చినప్పుడు సూర్యుని తిరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఈ మొత్తం అగ్ని ప్రమాదాలు జరిగాయని ఆనాడు ఉన్నటువంటి మరి పెద్దవారు పండితులంతా కూడా ఈయన సూర్యకాంతిలో ఈయన రాకూడదు అని ఆనాడు చెప్పారని, అది అనాదిగా ఒక సాంప్రదాయం ఆచారంగా ఉన్నది. అందువల్ల కైసిక ద్వాదశి నాడు ఆ స్వామివారు తెల్లవారుజామున అభిషేకాదులన్నీ కూడా చేసుకొని
తెల్లవారుజామునే నాలుగు మాడ వీధుల్లో తిరిగి సూర్యోదయం కాకముందే ఈయన సన్నిధిలోకి వెళ్ళిపోతారమ్మ. అది ఉగ్ర శ్రీనివాసమూర్తికి మాత్రం ఇది జరుగుతుంది. ఇది తీరాబ్ది ద్వారసి, కైసిక ద్వారసి అంటాం దీన్ని. ఆ రోజు మాత్రమే ఇది జరుగుతుందమ్మ. చాలా చాలా బాగుందండి వింటుంటే, చాలా ప్రశాంతంగా తృప్తిగా కూడా ఉంది. ఇంకొక క్వశ్చన్ ఉందండి నాకు. సంస్కారం అంటే ఏంటి అసలు? ఓ, సంస్కారము అంటే మనం చాలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక పదం వాడుతుంటాం. ఏదైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేస్తే ఏరా సంస్కారం లేదా అంటాం. కానీ ఈ సంస్కారం అనేటువంటిది పవిత్రత, మనలో ఉన్నటువంటి ఒక నియమ నిబద్ధత. మనం ఒక ఏదైనా ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఒక సంస్కరింపబడటము అని దీనికి అర్థం. అంటే చక్కనైనటువంటి శిక్షణ, దానికి ఉన్నటువంటి ఒక రూపాంతర విశేషం. ఒక స్వామివారి అర్చన చేసేప్పుడు మనం మానసికంగా దృఢచిత్తంగా ఉంటాం. దీనికే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటామమ్మ. అంటే అందరూ కూడా శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి ఒక వ్రతం చేసుకుంటాము, అది వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా మరి ఆ వరలక్ష్మి అమ్మవారు ఈ చారుమతీదేవికి మరి కనిపించి చేయవలసినటువంటి విధానం అంతా కూడా ఆవిడ చెప్పిందండి. ఇది ముందుగా కూడా సంకల్పం చేసుకోవటం, అంటే పెందల కడే లేవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇంటిని చక్కగా అలగటం, సంస్కరింపబడటం, సిద్ధం. ఈ సంస్కరించి చక్కగా అలకపట్టం, ఈశాన్యం వైపు గోమయించే తలికి అందు రంగురంగుల ముగ్గులు పెట్టి దానిపైన ఒక ఆసనం వేసి దానిపైన ఒక కొత్త వస్త్రం వేసి దాని మీద కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు పల్లవాలతో ఒక కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేయమని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంస్కారం చెప్పుకుంటూ వచ్చాం. ఈ సంస్కారాన్ని మనం ఇంకొంచెం తేలిగ్గా విధి విధానాలుగా అర్థం అవటం అంటే చెప్పడం అంటే మనం మాట చెప్పచ్చు, మనం ఎక్కువ కాలం అమృతమయమై ఉండటం సంస్కారం అంటే. దానికి ఉదాహరణగా మనం పాలు తీసుకుంటామమ్మ. ఇప్పుడు ఈ పాలు వెతికిన తర్వాత ఈ పాల యొక్క కాలం బయట పెడితే ఎంత కాలం ఉంటాయి? హాఫ్ డే ఉంటాయి. తర్వాత ఏమైపోతాయి? ఆ పాలు విరిగిపోతాయి, అంటే పనికిరాకుండా పోతాయి. అటువంటి పాలని అగ్ని చేత సంస్కరించి పాలను కాచి దానిలో అంత పెరుగు తోడు పెడితే ఆ పెరుగు ఎన్ని రోజులు ఉంటుందమ్మా? వారం ఉంటుంది. రెండు రోజులు 3 రోజులు. ఆ పెరుగుని చక్కగా వేసి కవ్వం అనేటువంటి దీంతో వేడితో, అక్కడ కూడా వేడే లెక్క అగ్ని, ఆ కవ్వంతో చిక్కి దానిలోంచి వెన్నని కనుక తీసి ఆ వెన్న నట్టి పెడితే అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే పాలు నశించిపోయినంత తొందరగా పెరుగు నశించదు, పెరుగు నశించినటువంటి తొందరగా వెన్న నశించదు. ఆ వెన్నని కాచి భద్రపరుచుకుంటే ఆ నెయ్యి ఎంత కాలం ఉంటుంది? ఉంటుంది 15 రోజులు ఉంటుంది. అట్లానే భగవదారాధన కోసం మనం ఈ సంకల్పం చేసుకుని ఈ యొక్క అనుష్ఠాన బలం చేత మనలో ఉండేటువంటి ఈ ఈ సంబంధమైనటువంటి దుష్ట ఆలోచనలు కానీ ఏదైనా కూడా చెడు ఆలోచనలన్నిటినీ కూడా ఒక్కొక్కటి కూడా మనం పరిపూర్ణంగా తొలగించుకుంటూ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేయటం వల్ల పరమాత్మలోకి మనం ఐక్యమయ్యేటువంటి చక్కని మోక్ష మార్గం ఏర్పరచుకునేటువంటి విధి విధానానికే ఒక సంస్కారం అని పేరు. అందుకే చెప్తారు, అదనిషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామ. అథ అనేటువంటి పదం మంగళోత్తకమైనటువంటి పదం.
ఈ యొక్క సంస్కారంలో మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అన్నప్పుడు కొన్ని కొన్ని పదాలు విడివిడిగా కొన్ని స్టేజెస్ దాటినప్పుడు ఆ నిలబడ్డటువంటి ఒక విధానం ఒక వ్యక్తిత్వమే సంస్కారం. అందుకే ఎప్పుడైనా మనం మాట్లాడేప్పుడు చాలా గొప్ప సంస్కారం కలిగినటువంటి వ్యక్తి అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అంటే తనలో ఉండేటువంటి లోపాలన్నింటినీ కూడా తొలగించుకొని చక్కగా ఉండేటువంటి సహృద్భావంతో ఉండేటువంటి ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థనే 10 మంది చక్కగా గుర్తిస్తారు, అభిమానిస్తారు. అటువంటి సంస్కారం కలిగినటువంటి విధానంతో గనక స్వామిని గనక అర్చించినట్టయితే ఆ అర్చన ఫలవంతమవుతుంది అని చెప్పటానికే ఈ సంస్కారాన్ని మనకి తేటతెల్లంగా సులభమైన మార్గంలో మనకి మహర్షులు అందించారు. సో ఇంకొక క్వశ్చన్ అండి, సారీ. మందిరానికి తర్వాత దేవాలయానికి గల తేడా ఏంటి? ఇక్కడ ఇప్పుడే నేను దీనికి ముందుగా ఇతో అన్నాను, విమాన గోపుర శిఖరం అనేటువంటిది స్వామివారి యొక్క శిరస్సు. ఎప్పుడైతే విమాన గోపుర గర్భాలయ అంతరాలయ ముఖమంటప గరుడ మంటప ధ్వజ మంటప మరి ప్రాకారాలు అలాగే రాజగోపురాదులన్నీ కూడా ఉంటాయో అక్కడ ఈ దేవతలందరూ కూడా మనం ఆహ్వానిస్తే వాళ్ళంతా కూడా స్తంభాల రూపంలో అలాగే రాళ్ల రూపంలో మెట్ల రూపంలో వీళ్ళందరూ కూడా ఉంటారు. అందుకే ఈ దేవాలయం దేవతల యొక్క ఆవాసం కాబట్టి దీన్ని దేవాలయం అన్నారు. మందిరము అనేటువంటి దానికి మనం స్వామివారికి చక్కగా పూర్తి చేసుకునేటువంటి ఒక పూజా మందిరం. దీనికి విమానం ఉండదు, అలాగే ముందు బలిపీఠం ఉండదు, ధ్వజస్తంభం ఉండదు, స్వామివారికి చక్కాల అర్చన ఉండదు. కొన్ని చోట్ల దీపారాధన మాత్రం చేస్తారు, కొన్ని చోట్ల విశేషమైనటువంటి పండగలకు మాత్రమే చేస్తారు. ఏదో నివేదన చేసి ఒక విధి విధానాలతో ఉంటాం. కానీ దేవాలయం అంటే మటుకు ఆగమోక్తమైనటువంటి అన్ని క్రియలు కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా చక్కగా స్వామివారికి జరగాలి. అలా జరగని పక్షంలో జరగనందుకు ప్రాయశ్చిత్తం చేసి మరలా దానికి ద్విగుణార్థం ద్విగుణ నివేదనం, అంటే ఒక్కరోజు నివేదన ఆగిపోతే రెండవ రోజు ఆ నివేదనకి రెండింతలు చేసి ఒక దీపం వెలిగించేట్టు రెండు దీపాలు వెలిగించి స్వామివారికి ఆ లోటుని భర్తీ చేసి ఆ పూజని పరిపూర్ణం చేయాలి. ఇది దేవాలయానికి అలాగే ఈ మందిరానికి ఉన్నటువంటి చాలా బాగుందండి. ఇంకా చెప్పండి. స్వార్థ పూజ పరార్థ పూజ అది ఒకటి ఉందమ్మా. ఈ స్వార్థం గృహార్చనం చేయవ పరార్థంతు ఆలయం వా అని మనకి వేదంలో చెప్పబడినటువంటి ఒక సూత్రం. స్వార్థము అనేటువంటి పదానికి అదేమి తప్పు పదం కాదు, గృహ సంబంధమైనటువంటిది అని అర్థం. పరార్థము అంటే లోకక్షేమం కోసం చేసేటువంటిది అని అర్థం. ఇప్పుడు మనం ఇంట్లో ఏదో ఒక గృహ నిర్మాణం చేసుకున్నాం. ఈ గృహ నిర్మాణంలో మనం అన్ని చూచినా కూడా పూజా మందిరం ఎక్కడ అని ఒక నిర్ణయం తీసుకుంటాం. గృహప్రవేశం చేసేప్పుడు మొట్టమొదట యజమానులు ప్రవేశించేటువంటిది పూజా మందిరమే. ఆ తర్వాతే వంటరు పాలు పొంగించటానికి. మన స్వామివారి యొక్క ఫోటోలు చేతిలో పట్టుకొని వేద మంత్రముల చేత ఈ ప్రధాన ద్వారం దగ్గర టెంకాయ కొట్టి ఆ మంత్రములతో లోపలికి ప్రవేశించి ఆ గృహమంతా కూడా దేవాలయానికి ఆ గృహమంతా కూడా దేవునికి చూపించి పూజా మందిరంలో స్థాపన చేసుకుంటాం కదమ్మా మనం. అవునండి. ఇది స్వార్థ పూజ అంటే నేను కట్టుకున్నటువంటి ఇంటిలో నా కుటుంబాన్ని కాపాడటానికి నీవు ఇక్కడ ఉండవలసిందయ్యా అని చేసుకునేటువంటిది స్వార్థ పూజ. అందుకే ఇక్కడ మన ఇంట్లో పూజ చేసుకునేప్పుడు మమ నేను నా గోత్రం నా భార్య నా పిల్లలు నా బంధువులంతా బాగుండాలని చెప్పు. అలాగే పరార్థ పూజ ఆలయం వా
మరి గ్రామంలో అందరం కలిసి ఇందాక అనుకున్నాం మానుషం అని, అంటే మనుషులందరూ కూడా కూడి కొంత డబ్బును సేకరించి స్థల సేకరణ చేసి బింబాన్ని ప్రతిష్ట చేసుకుంటాం. అక్కడ పూజ చేసేటువంటి అర్చకుడు ఏం చెబుతాడు, మమ యజమాని పేరు చెప్పడు, రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాభివృత్యర్థం గ్రామాభివృత్యర్థం రాష్ట్రాభివృత్యర్థం దేశాభివృత్యర్థం ప్రపంచాభివృత్యర్థం లోకక్షేమార్థం అని చెబుతాడు. అంటే అక్కడ చేసేటువంటి ప్రతి పూజ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచం మొత్తం బాగుండాలి, ఇంట్లో చేసేటువంటి పూజ నేను నా కుటుంబం బాగుండాలి అని స్వార్థ పూజ అంటాం, అది పరార్థ పూజ అంటాం. అందుకే ఇక్కడ మనం ఇంట్లో స్వామివారి ఫోటోలు ఇల్లంతా చూపించి అక్కడ పెడతాం, దేవాలయం ప్రతిష్ట చేసేప్పుడు విగ్రహాలు గ్రామం అంతా కూడా ఊరేగించి దేవుని లోపల ప్రతిష్ట చేసుకుంటాం. అంటే ఈ గ్రామం మొత్తం నీది అని స్వామివారికి చెబుతాం, ఈ ఇల్లు మొత్తం నీదయ్యా అని మనం ఇంట్లో చెబుతాం. ఇది స్వార్థ పూజ పరార్థ పూజ ఈ రకంగా ఉంటుందమ్మా. బాగుందండి, చాలా బాగుంది. అంటే వింటూ ఉంటే అవును కదా, దానికి అర్థం ఇదే కదా, అవును బాగుంది అదే అని అలా అనిపిస్తోంది. బికాస్ మీరు టీచర్ అని అలా అనిపిస్తుందో లేకపోతే మాకు నిజంగానే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఏదైనా కూడా మీరు గుర్తుకొస్తున్నాయి అనేటువంటి ఈ చక్కని ప్రోగ్రామ్ పెట్టి ఎంతో మందికి నిజంగా వాళ్ళకి కాదు నాకు గుర్తుకు తెప్పించారు నేను చిన్నప్పుడు చదువుకున్నవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇది చెప్పాలంటే ధారణ శక్తి ఉండవలసిందే. ఇలా అడిగేటువంటి వారు మమ్మల్ని ప్రశ్నించరు, మా శిష్యులు ఎవరు కూడా మేము చెప్పింది వింటారు, కానీ ఇలా సందేహాన్ని అడిగినప్పుడు గురువు గారికి ఒక ఆనందం. ఈ ఆనందంతో నేను ఏదైనా పొరపాటు చెప్పానేమో, అవి ఏమన్నా ఉంటే పారనీర ఛాయ మీ స్టూడెంట్స్, మేమంతా ఇవాళ మీ స్టూడెంట్స్. సో మీరేం చెప్తే అదే పాఠం మాకు. అండ్ చాలా విశేషాలు, చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు మాట కూడా తడబడిపోతుంది మీతో మాట్లాడుతూ ఉంటే. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలండి మర్చిపోకుండా మీ సమక్షంలో. ఇవాళ ఇంటర్వ్యూకి కారణమైన అనూషా చెల్లం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ మీ వల్లే నేను ఈ ఇంటర్వ్యూ చేయగలిగాను అండ్ గురువు గారితో మాట్లాడగలిగాను. అనూష గారు చాలా చాలా థ్యాంక్స్ అండి, ఈ ఆపర్చునిటీ మీ వల్లే నాకు వచ్చింది. అలాగే నాకు కూడా మా అన్నయ్య కూతురు అది, కానీ అవి చిన్నప్పటి నుంచి కూడా అట్లా ఉన్నారు ఎంతో ఆప్యాయతగా. నిజంగా నేను దొరకటం అంటే ఇవాళ అనూష వల్లే దొరికాను నేను, లేకపోతే అవునండి అది మాత్రం నిజంగా నిజం. అంటే నాకు అవకాశం వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. అంటే మామూలుగా అయితే నేను రీచ్ అవ్వలేకపోయేదాన్ని, కానీ ఇదంతా అనూష గారి వల్లే అయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి అగైన్ అండ్ అగైన్. మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున కూడా నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ శనివారం అవ్వడం, ఏకాదశి అవ్వడం, పైగా మీరు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వచ్చి స్వామివారి గురించి మాకు ఎన్నో విశేషాలు చెప్పడం, అసలు ఇవన్నీ ఏమిటో మా పెద్దలు చేసుకున్న పుణ్యాలకి నాకు అవకాశం దొరికింది, నేను మీతో మాట్లాడగలిగాను. అండ్ నా ద్వారా మా లిసనర్స్ అందరూ కూడా వినగలుగుతున్నారు. మేమందరం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి, చాలా తృప్తిగా ఉన్నాము. చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడాను. నేను ఇక్కడ అందరికీ కూడా అమ్మా ఈ సందర్భంగా ఒక చిన్న స్వామివారి యొక్క ఆశీస్సులు నేను అందుకే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ఒక మంచి కార్యక్రమాన్ని మీరు రూపొందించారు, దానిలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఒక చిన్న మంగళాశాసనంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నేను మీ పర్మిషన్తో పర్మిషన్ కాదు నేను వాళ్ళందరి తరఫున మీకు వర్చువల్ పాదాభివందనాలు సమర్పిస్తున్నాను. మీకు వర్చువల్ పాదాభివందనాలు అండి. ఓం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీ భూమానస చోరాయ
శేష పర్యంక శాయినే వైఖానస ముని శ్రేష్ఠ పూజితాయాస్తు మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ కూడా శ్రీనివాసుని దివ్య అనుగ్రహం చేత సకలమైనటువంటి మనోవాంఛలు నెరవేరాలి, స్వామి యొక్క దర్శనం పునః పునః అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలండి, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారం అండి. అదండి, ఇవాళ షో విన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఇవాళ కాల్స్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విశేషాలు విషయాలు తెలుసుకుంటున్నాను అనే ఉద్దేశంతో కాల్స్ తీసుకోలేకపోయాను. మళ్ళీ క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే అశ్విని. గుర్తుకొస్తున్న ఈ షో విను వినిపించు ప్రవాసాంత్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.